చేసేటప్పుడు ప్రతిరోజు ఓరను హ్యాండ్ రైజ్ చేస్తున్నాడు అమ్మా. ఈ రోజు తెలుగులోనన్నా ఇంగ్లీష్ లోనన్నా ఇవ్వండి. Yes, అక్క. యాక్చువల్లీ నేను రూటర్ లిస్ట్ ఫాలో అవుతున్నాను అక్క. అదే రోజు చెప్దాం అనుకుంటున్నా నేను. పిల్లలు ఎవరో కూడా చెప్పేస్తున్నారు. సరే అక్క. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. కల్పన అక్క, పిల్లలు సెలీనా ఇంగ్లీష్ లో లాస్ట్ ఇయర్ ఓర తెలుగులో ఈరోజు ఓరన్ తెలుగులో నేను వచ్చి చూసుకుంటే కనపడుతుంది ఎంత బాగున్నారో అని. ఆశీష్ అభిజ్ఞ ప్రైజ్ లార్డ్ జాయిన్ లిలీ. లిలీ ఏందన్నా? మిన్నీ మమ్మీ డాడీ వాళ్ళు బాగున్నారమ్మా. బాగున్నారు. డాడీ తగ్గిందా? బాగున్నారా? ఆశీష్ అని అభిజ్ఞ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ నేను చెప్తున్నది మీరు ఈ రోజంతా సండే స్కూల్ అయ్యేంత వరకు మీరు పాటించాల్సిందే. చేస్తారా మరి? బాగున్నారా? మిన్ని అక్క ప్రైస్ లార్డ్ బెనెట్ అందరికి ప్రైస్ లార్డ్ బాగున్నారా? దేవుని కృపను బట్టి పర్లేదు నానా. ఇంకా కొంచెం వీక్ గా ఉన్నారు, ఇంకా మెడిసిన్ వాడుతున్నారు. అంకుల్ గురించి ప్రేయర్ చేయండి. బాగున్నారా రుత్ అండ్ జాయ్? మీ హెల్త్ బాగుందా? నానమ్మ బాగున్నారా? అక్క ప్రైస్ తెలాడ్, జాయన్ లిల్లీ ప్రైస్ తెలాడ్, సోనీ సోనీ ప్రైస్ తెలాడ్, స్వయం జెర్మియా ప్రైస్ తెలాడ్, సెలీనా ప్రైస్ తెలాడ్, ప్రైస్ తెలాడ్ నానా. అందరికి ప్రైస్ తెలాడ్. అక్క నిన్నటి నుంచే మాకు యాన్యువల్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే అక్క, ప్రేయర్ చేయండి అక్క మా కోసం. ఓకే నాన్న, తప్పనిసరిగా. అయ్యో ఏం తిన్నావు పెట్టకుండా మాకు. మీ అక్క నేను కూడా అలా చూస్తున్నాం మాకు పెట్టావాలి. అయ్యో ఏం తినలేదా? బాగా వస్తుందా నొప్పి? మోషన్ అవుతుందా? రావట్లేదా? ఓకే. హాట్ వాటర్ తాగేవా మరి? మోషన్
ఒకవేళ మోషన్ ప్రాబ్లమ్ ఇంకా ఉండి లూజ్ గా ఉండి స్టమక్ పెయిన్ వస్తే ఇన్ని స్పూన్ తోటి హాఫ్ స్పూన్ మెంతులు తీసుకొని మన నోట్లో వేసుకొని నీళ్లు తాగేయాలంతే చక్కగా తగ్గిపోద్ది. తీసుకున్నావా మెంతులు తీసుకున్నావా? మెంతులు అయితే అదొక టాబ్లెట్ లాగా పనిచేస్తుంది మనకి. స్టమక్ పెయిన్ తగ్గిపోద్ది, మోషన్ కూడా తగ్గిపోతుంది. ఇంకా మేము మోషన్ ట్రబుల్ వచ్చినా స్టమక్ పెయిన్ వచ్చినా వేరే టాబ్లెట్స్ ఏం వాడం అనమాట, ఓన్లీ మెంతులు. ఇంట్లో అమ్మ దగ్గర ఉంటాయి కదా అవి తెచ్చుకొని నోట్లో ఇంకేడు ఏమి ఉండదు మనకి, చేయదు ఏమి ఉండదు. బాగుంటది అక్క. 400 డేస్ ప్రోగ్రామ్ మండే కదా అక్క? మండే నానా, మండే. సరే అక్క. పిల్లలు రేపు మీ అందరికి, మీరందరూ పెద్దోళ్ళు అయిపోయారంట తెలుసా, మిన్నీ అక్క, బెనిట్ అన్య, ప్రజల అక్క, వీళ్ళందరూ కలిసి అక్క, వీళ్ళందరూ హీరోస్ అయిపోయారక్క. అందుకని వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చేద్దాం అక్క అని మీ కొరకు రేపు ఒక ట్రైనింగ్ పెట్టారు పిల్లలు, మీకు గుర్తుందా? మరి వస్తారా మీరందరూ కూడా? ప్రమోషన్ రాబోతుంది మరి, ఆ ట్రైనింగ్ మీరందరు రావాలి సరేనా? వినట్ అన్నీ రెడీగా ఉన్నట్టు చెప్పడానికి అక్క. ప్రజలక్క చెప్తుంది అక్క. ఓ ప్రజలక్క అందరు కదా, అందరు. అప్పుడు మేము అడుగుతాం, అరే జాయ్ కొంచెం హోస్ట్ అయ్యరా, నాకు అన్మ్యూట్ అవ్వట్లేదు, మ్యూట్ అవ్వట్లేదు, నా వీడియో అవ్వట్లేదు అని చెప్పేసి అడుగుతాం అనమాట. అడగాలి అలాగా. హీరో అక్క ఏదైనా చేస్తాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్ సన్నీ, ప్రైజ్ లార్డ్ సన్నీ, సన్నీ ప్రైజ్ లార్డ్, సన్నీ ప్రైజ్, సన్నీ ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ నే మక్క, ప్రైజ్ లార్డ్. మమ్మీ ఎలా ఉన్నారు తల్లి? మమ్మీ బానే ఉన్నారు అక్క. బాగున్నారా? మీతో జాయిన్ అయిపోతున్నారా ఇంకా లేదా? జాయిన్ అయిపోతున్నారు అక్క. మీతో జాయిన్ అయిపోయారా? వెరీ గుడ్, వెరీ గుడ్. చాలు అంతవరకు. శ్యామలాక మిన్నీ బెన్నెట్ నిమ్మక్క ప్రైస్ ది లార్డ్, సోనియా ప్రైస్ ది లార్డ్, శ్యామ్ అండ్ జెర్మియా ప్రైస్ ది లార్డ్, కల్పనక్క ప్రైస్ ది లార్డ్, Priscilla Pesis, praise the Lord, join me, praise the Lord. Praise Lord, Akka. Sunday, Sony Rale, Rinka. Sony, praise the Lord. Praise the Lord, Akka. Praise the Lord. Akka, Shamlaka, Nirman, Akka. Ibala, we have a secret observation, but we have a secret observation. What is it? సీక్రెట్ అబ్జర్వేషన్ అక్క, సీక్రెట్ గా మేము ఏమేం చేస్తున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు అన్ని చూస్తా ఉంటాం. నిజమా? నిజమక్కడెవరు ఫైటింగ్, ఎవరెవరు కెమెరా ముందుకి ఇలా వచ్చి ఇలా చూస్తున్నారు, తర్వాత లెసన్ వినే టైంలో చేసే పనులన్నీ, అలాగే ప్రేయర్ చేసేటప్పుడు కళ్ళు ఎవరు మూసుకోవట్లేదు, అన్ని చెక్ చేస్తాం అక్క. ఇవాళ మన మన పిల్లలు మంచి పిల్లలు అయిపోయారు. 400 డే సెలబ్రేషన్ లో ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నాడు తెలుసా? ఒక స్పెషల్ అంటే స్పెషల్ గెస్ట్ అయ్యి మరి 400 డే సెలబ్రేషన్ లో మరి మీరు ఎంత మందిని ఇన్వైట్ చేస్తారో మరి పిల్లలు, మీకు చూడాలందా, మాట్లాడుందా, గెస్ట్ తో మీరు మాట్లాడాలందా మీకు? నాకు కూడా చాలా చాలా చూడాలని ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తా ఉన్నాను. మనంతా ఆ రోజు మాట్లాడదాం సరేనా? మనకి ఏ డౌట్ ఉన్నా అడగచ్చు, వాళ్ళని అడుగుదాం, మాట్లాడదాం. ఇంతవరకు మీరు అసలు ఏమైపోయారని అడుగుదాం సరేనా? అడుగుదాం అలాగా.
ఓకే అక్కడ స్టార్ట్ చేసుకుందాం మాట. మరి మీరే ప్రారంభ ప్రార్థన చేయండి అక్క నిమ్మక్క. చాలా రోజుల తర్వాత పిల్లలు పావని అక్క ప్రైజ్ లాడ్ అక్క. ఓకే పిల్లలు, ఈ రోజు ప్రార్థన చేసే అవకాశం నాకు వచ్చింది పిల్లలు, అది నాకు చాలా ధన్యకరంగా భావిస్తున్నాను. మీరు కూడా ప్రార్థించే అవకాశం మీకు వచ్చినప్పుడు అబ్బో ఏసీతో నేను ఈ రోజు మాట్లాడుతున్నాను, నాకు అవకాశం వచ్చిందని పొంగిపోయి మరి మాట్లాడాలి కదా, మాట్లాడదామా మరి. అయితే చాలా మంది చాలా చాలా సమస్యలతో ఉన్నాం కాబట్టి ఈ సమస్యలన్నీ దేవునికి అప్పచెప్పేసి మనం ప్రార్థన చేద్దాం. సరేనా, అప్పచెప్పడమే దేవునికి చెప్పడమే కదా, మరి అందరు కూడా మీ పొజిషన్ లోకి వచ్చేసాడు మరి. శ్రీ యేసుతో చిన్న మాట సమస్యలు తీరిపోవును, కష్టం వచ్చినా నష్టం వచ్చినా కరువు వచ్చినా బాధ కలిగినా, శ్రీ యేసుతో చిన్న మాట సమస్యలు తీరిపోవును. యేసయ్యా మీ యొక్క ఘనమైన నామము నాకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు 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 స్తోత్రములయ్యా. మహోన్నతుడా, సర్వాధికారి, జీవము కలిగిన తండ్రి, జీవించుచున్నవాడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నావు. ప్రతి దినము చిన్నవిడలందరూ కలిసి ప్రభా నీ సన్నిధిలో అనేకమైన అంశాలు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభా వాటి అన్నిటిపై నీ ముద్రను వేసి ఆమెన్ అని చెప్పి తండ్రి ప్రభా నువ్వు జవాబునిస్తున్నావయ్యా, అందుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నావు. మరొక దినాన్ని మీరు మాకు బహుమానంగా ఇచ్చారు, ఈ బహుమానం ఇచ్చిన ఈ దినములో ప్రభా నిన్ను మరి ఎక్కువగా కొనియాడగలగడానికి మీరు మాకు సహాయం ఇచ్చేయండి. ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీరే అధ్యక్షత వహించమని అడుగుతున్నాను. ఎవరికి ఎలాంటి నెట్ ప్రాబ్లమ్స్ రాకుండా సహాయం ఇచ్చేయండి. మమ్మల్ని అందరినీ కూడా మీ స్వాధీనంలో ఉంచండి. ఇలాగ జూమ్ యాప్ ద్వారా తండ్రి మేము ఇలాగను ప్రతిదినము కలుసుకోవడానికి జోషి అన్న ద్వారా మాకు ఇచ్చిన యొక్క సిద్ధపాటును బట్టి ఏర్పాటును బట్టి మీకు వందనములు. అన్నను అన్న కుటుంబాన్ని మీరు దీవించండి. మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తున్న శాలేం అన్నను మీకు వందనములు. అన్నను అన్న కుటుంబాన్ని మీరు దీవించండి. ఈ దినము కార్యక్రమం ఏకీభవించిన ప్రతి ఒక్క అక్కను బట్టి, చెల్లిని బట్టి, చిన్న బిడ్డలు అందరిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్యం చెప్తున్న వారిని మీ స్వాధీనంలో ఉంచండి, పాటలు నేర్పించుతున్న వారిని మీ స్వాధీనంలో ఉంచండి, యాక్టివిటీస్ లో మీరే ఉండండి తండ్రి. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ చేసిన ప్రార్థనపై నీ యొక్క ముద్రను వేయమని సమస్తము నీ పాదములు చెంత పెట్టుకుంటూ మా కొరకు త్వరగా రానయన్న మా ప్రభువును ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను ఆ తండ్రి. ఆమేన్. ఎక్కడ చెప్తాం ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. గాడ్ బ్లెస్ యు. గాడ్ టు మీ అక్క. థాంక్యూ అక్క. ప్రైజ్ గాడ్ అక్క. పిల్లలు అందరికి కూడా ప్రైజ్ లార్డ్. అందరు కూడా క్షేమమే కదా, అవునా? క్షేమం. సూపర్. ఓకే పిల్లలు, ఇవాళ నేను ఒక మంచి స్నేహితుడిని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. ఆ స్నేహితుడు భలే భలే మంచి స్నేహితుడు, దొరికాడు నాతో ఆనందంగా, నాతో ఏంటి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి నాకు ఒక అవకాశం కూడా ఉంది. మరి మీకు ఆ స్నేహితుడిని ఇంట్రడ్యూస్ చేస్తాను, మరి ఆ స్నేహితుడితో మరి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను పిల్లలు. మరి చూద్దామా ఎవరా స్నేహితుడని, చూసేద్దామా చేయండి మరి. భలె మంచి ఫ్రెండ్ దొరికాడు, భలె మంచి స్నేహం చేస్తాడు, భలె మంచి ఆటలు ఆడాడు, భలె మంచి మాటలు చెప్పాడు. భలే మంచి ఫ్రెండ్ దొరికాడు, భలే మంచి స్నేహం చేస్తాడు, భలే మంచి ఆటలు ఆడాడు, భలే మంచి మాటలు చెప్పాడు. మోసం చేయని స్నేహితుడు, దేశం చూపని సన్నిధుడు, నమ్మకమైన నా మిత్రుడు, ప్రేమను పంచే నా యేసుడు. భలే మంచి ఫ్రెండు దొరికాడు, భలే మంచి స్నేహం.
చేస్తాడు. లోన్లీ ఫీలే హెలెనే లేదు, ఏడుపెప్పుడు చరానే రాదు. హ్యాపీ హ్యాపీ నేనేడు రేపు, జాలీ జాలీ హో ఎంతోసేపు. లోన్లీ ఫీలే హెలెనే లేదు, ఏడుపెప్పుడు చరానే రాదు. హ్యాపీ హ్యాపీ నేనేడు రేపు, జాలీ జాలీ హో ఎంతోసేపు. మోసం చేయని స్నేహితుడు, వేషం చూపని సంగీతుడు, నమ్మకమైన నా మిత్రుడు, ప్రేమను పంచి నా యేసుడు. భలే మంచి ఫ్రెండ్ దొరికాడు, భలే మంచి స్నేహం చేస్తాడు. ఇంట్రడ్యూస్ చేసిన ఫ్రెండ్ ఎవరో మీకు అర్థమైపోయిందా పిల్లలు? ఎవరు చెప్పండి మీరే. వండర్ఫుల్ పిల్లలు. మరి ఆ స్నేహితుడితో మీరు ఆనందంగా సంతోషంగా హ్యాపీగా జాలీగా మళ్ళీసారి యాక్షన్ జాంప్ చేసి దేవుని మహిమ పరిచేద్దామా? ఎస్ ఆర్ నో చేద్దామా? వచ్చేయండి పిల్లలు. భలే మంచి ఫ్రెండ్ దొరికాడు, భలే మంచి స్నేహం చేస్తాడు, భలే మంచి ఆటలు ఆడాడు, భలే మంచి మాటలు చెప్పాడు. చూపని సన్నిధుడు, నమ్మకమైన నా మిత్రుడు, ప్రేమను పంచి నా యేసుడు. భలే మంచి ఫ్రెండ్ దొరికాడు, భలే మంచి స్నేహం చేస్తాడు. లోన్లీ ఫీలే హెలెనే లేదు, ఏడుపెప్పుడు చరానే రాదు. హ్యాపీ హ్యాపీ నేనేడు రేపు, జాలి జాలి హో ఎంతోసేపు. లోన్లీ ఫీలింగ్ హెలెనే లేదు, ఏడుపెప్పుడు చరని రాదు. హ్యాపీ హ్యాపీ నేనేడు రేపు, జాలి జాలి హో ఎంతోసేపు. మోసం చేయని స్నేహితుడు, ద్వేషం చూపని సంగీతుడు, నమ్మకమైన నా మిత్రుడు, ప్రేమను పంచి నా యేసుడు. భలే మంచి ఫ్రెండ్ దొరికాడు, భలే మంచి స్నేహం చేస్తాడు. సూపర్ పిల్లలు, వండర్ఫుల్, చాలా చాలా ఎక్సలెంట్ గా బాగా బాగా చేశారు. వండర్ఫుల్. ఓకే, ఇప్పుడు బైబిల్ నాలెడ్జ్ సాంగ్ వెళ్ళిపోదాం. ఏ పాట మన కోసం రెడీగా ఉంది అండ్ ఇంట్రొడక్షన్ ఎవరు ఇస్తున్నారో చూసిద్దాం. మన మధ్యకు సన్వి. సన్వి వీడియో ఆన్ చేసుకోవాలి. సన్వి ఎస్ ఓవర్ టు యు. ప్రైజ్ ది లార్డ్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను దేవుని కృపల బాగున్నాను. ఇవాళ మనము బైబిల్ నాలెడ్జ్ సాంగ్ నేర్చేసుకుందామా? దేవుడు మనకి మోషే గారి ద్వారా సీనాయి కొండ మీద 10 ఆజ్ఞలు ఇచ్చారు. వాటిని మనం ఇవాళ నేర్చేసుకుందామా? అయితే అందరూ మీ పొజిషన్స్ వచ్చేయండి. పది ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. 10 ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో.
నాలుగేమో దేవుని గూర్చి ఆరేమో మనుషుల గూర్చి నాలుగేమో దేవుని గూర్చి ఆరేమో మనుషుల గూర్చి పది ఆజ్ఞలు ఉన్నాయి 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 నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు విగ్రహాలు ఏవైనా పూజింపకూడదు వ్యర్థముగా నా నామమును పలుకకూడదు ఆరు రోజులు పనిచేశాక ఆరాధించాలి నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు విగ్రహాలు ఏవైనా పూజింపకూడదు వ్యర్థముగా నా నామమును పలుకకూడదు ఆ రోజులు పనిచేశాక ఆరాధించాలి పది ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం ఇరవైలో పది ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం ఇరవైలో నాలుగేమో దేవుని గూర్చి ఆరేమో మనుషుల గూర్చి నాలుగేమో దేవుని గూర్చి ఆరేమో మనుషుల గూర్చి పది ఆజ్ఞలు ఉన్నాయి 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 తల్లిదండ్రుల సన్మానించు నరహత్యలు చేయకు వ్యభిచరింపకూడదు దొంగతనం కూడదు పొరుగువానిపై చెప్పకు అబద్ధ సాక్ష్యము పొరుగువానిదేది ఆశింపకూడదు తల్లిదండ్రుల సన్మానించు నరహత్యలు చేయకు వ్యభిచరింపకూడదు దొంగతనం కూడదు పొరుగువానిపై చెప్పకు అబద్ధ సాక్ష్యము పొరుగువానిదేది ఆశింపకూడదు పది ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం ఇరవైలో పది ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం ఇరవైలో నాలుగేమో దేవుని గూర్చి ఆరేమో మనుషుల గూర్చి నాలుగేమో దేవుని గూర్చి ఆరేమో మనుషుల గూర్చి పది ఆజ్ఞలు ఉన్నాయి 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 చెప్పండి అక్క పిల్లలు చాలా చాలా బాగా చేస్తారు కదా పది ఆజ్ఞలు మనం ఎంతో బాగా నేర్చుకున్నాం కదా కాబట్టి ఈ పాటను మీద జ్ఞాపకం పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళినా మనం చాలా బాగా చెప్పచ్చు మన సండే స్కూల్ మనమే ఫస్ట్ ఉంటాం కాంపిటీషన్ పెట్టినప్పుడు కదా ఒక్కసారి అక్క విలియం ఎందుకు హ్యాండ్ రైజ్ చేస్తాడు ఇందాక నుంచి చెప్పనా విలియం అక్క ప్రైజ్ లోడ్ అక్క అక్క మా నాన్న కోవిడ్ పాజిటివ్ వచ్చింది అక్క ఓకే నాన్న దాని గురించి ప్రార్థన చేయండి అక్క అలాగే ఉన్నారు హాస్పిటల్కి వెళ్ళారా ఇంట్లో ఉన్నారమ్మా హాస్పిటల్కి వెళ్ళాడు అక్క ఈరోజు విజయవాడకి మీరు ఎక్కడ ఉంటారు అక్క మేము ఉండేది వెంకటగిరి అక్క అక్కడ నుంచి విజయవాడ తీసుకొచ్చారా ఆహా మా నాన్న ఉండే ప్లేస్ నుంచి విజయవాడకి వెళ్ళాడు అక్క ఆపరేషన్ కోసం ఓకే అక్కడ దగ్గర నువ్వేం కంగారు పడుకు మనం ప్రార్థన చేద్దాం ఇప్పుడే చేద్దాం చేతులు జోడించండి పిల్లలు మరి అందరూ కూడా చూడండి విలియం మీ ఫ్రెండ్ కదా వాళ్ళ నాన్నమ్మ కోసం ఎంత కంగారు పడుతున్నాడు పిల్లలు మీ ఇంట్లో వాళ్ళందరూ సేఫ్ ఉన్నారు కదా ఇంకెవరి గురించి ప్రేయర్ రిక్వెస్ట్ ఉందా ఎవరన్నా అమ్మమ్మ గురించి పెర్సిస్ వాళ్ళ పెద్ద నా అమ్మమ్మ గురించి ఇంకా ఏం జాయల్ వాళ్ళ పెద్ద నాన్న గురించి ఎలాగో చేస్తున్నాము ఇంకా చేద్దాం అయ్యో పిల్లలు ఎక్కడ ఎవరు సౌండ్ చేయొద్దు ఓకే ప్రేమగల తండ్రి యేసయ్య మీకు వందనాలు ప్రభా నీ కృపలో తండ్రి మరి సమయంలోనైనా విలియం ని
మేము విలియం గురించి మేమందరం ప్రార్థన చేస్తున్నాం. ఆ చిన్న బిడ్డ తండ్రి వాళ్ళ నానమ్మ గురించి ప్రభా ఎంతగా నాయన కంగారు పడుతున్నాడో ప్రభా, తన కళ్ళ నిండా నీళ్లున్నాయి తండ్రి నాయన. ఆ బిడ్డ ఎంత తొందరగా చెప్తే అంత తొందరగా ప్రార్థన చేస్తారు మా నానమ్మ గురించి అన్న బిడ్డ ఎంతగా కంగారు పడి ఉన్నాడు ప్రభా తండ్రి. ఒక్కసారి మీరు ఆ బిడ్డను బట్టి తండ్రి వాళ్ళ నానమ్మకి సంపూర్ణ స్వస్థతను మీరు ప్రసాదించమని అడుగుచున్నాము నాయన. నాయన నాయన నీ దగ్గరకు వచ్చిన వాళ్ళని ఇబ్బంది నువ్వు విడిచిపెట్టలేదు ప్రభా. మరి ఈ జూమ్ సండే స్కూల్లో అనేక అద్భుత కార్యాలు మేము చూసి ఉన్నాం తండ్రి. చిన్న బిడ్డలు ప్రార్థన చేస్తాను వాళ్ళకించి జవాబిచ్చావు ప్రభా. ఇది ఇప్పుడు చేరి బిడ్డలందరూ కూడా ప్రార్థిస్తూ ఉంటుండగా తండ్రి నాయన వాళ్ళ నాన్నమ్మను మీరే ముట్టి స్వస్థపరచండి. ఒకవేళ హాస్పిటల్ ఉన్నట్లయితే తండ్రి మరి ఆమె ట్రీట్మెంట్ అంతా కూడా మంచి డాక్టర్స్ చక్కగా చూడగలగటానికి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి ఆమె హీల్ అయ్యి ప్రభు ఇంటికి రాగలగటానికి మీరే కృప చూపించి సహాయం చేయండి. అలాగే ప్రభా మరి రూత్ అండ్ జాయ్ వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చెన్నైలో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుండగా ప్రభా ఎక్కడున్నప్పటికీ నీ తండ్రి నీ సన్నిధి వాళ్ళకి తోడుగా ఉంచండి ప్రభా. మరి వీరిద్దరి గురించి మేము ప్రార్థన చేస్తుంటగా నీ దక్షిణ హస్తాన్ని వాళ్ళపైన ఉంచండి. మీరే పరమ వైద్యుడిగా ఉండమని అడుగుచున్నాం. చేరిన బిడ్డలందరూ కూడా వారిద్దరి కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తూ ఉంటుండగా మీరే కృప చూపించండి. అలాగే నాయన మరి మిగతా మేము ముగ్గురు గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మీరు ఒక్కొక్కటిగా రిజల్ట్ చూపిస్తూ ఉన్నారు ప్రభా. ఒక్కొక్కటిగా మీరు క్షేమమును విస్తరింప చేస్తూ ఉన్నారు తండ్రి. వారందరినీ బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ జూమ్ లో నువ్వు చేసిన అనేక అద్భుత కార్యాలను బట్టి ఆశ్చర్యకార్యాలు బట్టి స్తుతులు చెల్లించుకుంటూ ఏసునామలో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఓకేనా విలియం, భయపడద్దు, మనం ఇంకా ప్రార్థన చేద్దాం. రేపు కూడా ప్రేయర్ పాయింట్ పెడతాం రేపు సాటర్డే. ఓకేనా రూత్ అండ్ జాయ్, మీరు చెప్పిన వాళ్ళ గురించి కూడా పెడదాం. ఓకే వెరీ గుడ్. పిల్లలు మరి మనకి ఒక సర్ప్రైజ్ కదా, 400 డేస్ సెలబ్రేషన్ లోకి మనం జాయిన్ అవ్వబోతున్నాం. ఎప్పుడు పిల్లలు? మండే 100, 150, 200, 250, 300, 350, 400 డేస్ లోకి వచ్చాం పిల్లలు. ఇంకా కొద్ది రోజుల్లో 500 డేస్ సెలబ్రేషన్ డేస్ గా పోతుంది కదా. అయితే ఈ 400 డేస్ సెలబ్రేషన్ లో మీకు ఒక సర్ప్రైజ్ ఉంది పిల్లలు. మరి వాళ్ళు గెస్ట్ రాబోతున్నారు, ఏం చెప్తారో ఏంటో అవన్నీ చూద్దాం, చాలా బాగుంటది. అంతేకాకుండా మళ్ళీ శ్యామలకు మన అందరికి పేర్లు కూడా ఇచ్చేసింది కదా, ఎవరెవరు ఏం చేయాలని. మిమ్మల్ని అందరినీ కూడా వాళ్ళు చూస్తారు, ఎవరు బెస్ట్ గా ఉన్నారో చూస్తారు. కాబట్టి మీరు అందరు బాగా తయారైపోండి సరేనా. ఓకేనా పిల్లలు, అందరు సిద్ధంగా ఉన్నారా? పిల్లలు మీకు ఇచ్చిన క్యారెక్టర్స్ ని చక్కగా ప్రాపర్టీస్ ఉపయోగించండి. ఎవరు ఏ క్యారెక్టర్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన వస్తువులు ఉంటాయి కదా, అవునా కదా. మోషే అంటే కర్ర, సారేపతి విధవరాలంటే నూనె బుడ్డి, అలాంటివి కొన్ని ఉన్నాయి కదా. ఎలీషా అంటే దుప్పటి, మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం చెప్పుకుంటున్నాం. ఇంకా చాలా, ఇప్పుడు ఏలియా, కాకి, నోవాహు, వోడ, ఇలా ఉన్నాయి కదా. అందుకని మీకు ఇచ్చిన క్యారెక్టర్ తో మీరు దాన్ని మొత్తం స్టడీ చేయండి. మీరు ఏం ప్రాపర్టీస్ వాడచ్చో అవన్నీ మీరు వాడితే, ఎంత ఎక్కువ వాడితే అన్ని పాయింట్స్ పడతాయి. నెక్స్ట్ మీకు మళ్ళీ ఎవ్వరు క్వశ్చన్స్ అడగరు కదా, మీ నక్కను అడిగారు కదా, మీలో కొంతమందికి డౌట్ వచ్చింది. ఎవరు క్వశ్చన్స్ అడగము, మీరేమన్నా తెలుసుకుంటే 2-3 పాయింట్స్ మీరు చెప్తే మేము వింటాం. ఆ రోజు మీరు టీచర్స్, మేము స్టూడెంట్స్. సూపర్ ఉంది అక్క. ఓకేనా పిల్లలు, మీరు ఎంత చెప్తే అంతే వింటాం మేము. అప్పుడు మీరు మమ్మల్ని వెరీ గుడ్ అనాలి, గాడ్ బ్లెస్ యూ అనాలి కదా, అంటారా అంటారా? ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ అన్నయ్య అంటాం మేము. ఓకే ఓకే పిల్లలు. విలియమ్స్ ఏంటో మాట్లాడుతున్నారు చూద్దాం. అక్క నాకేం లేదు అక్క. నీకా ఈ రోజు చెప్పండి. ఒక్క నిమిషం, నాకు ఇచ్చారు యాక్చువల్గా ఆనంద్ అన్న ఆ రోజు చెప్పిన లెసన్ లో నుంచి తన క్యారెక్టర్ తీసి ఇచ్చారక్క. అంటే ఆ లెసన్ అంతట్లో నీకు ఏది నచ్చితే చెయ్యొచ్చు, లేదు అని అంటే మిన్ని అక్క మేము ఎవరో ఆలోచించి నీకు చెప్తాం. ఏమ్మా సండే స్కూల్ అయ్యే లోపు నీకు చెప్తాం. ఇంకా ఎవరైనా ఉన్నారా పిల్లలు? ఇంకా అలా ఎవరైనా ఉన్నారా? హ్యాపీ హ్యాపీ కూడా నిన్నే వచ్చింది. హ్యాపీకి ఈ రోజు లెసన్ లోంచి ఏమన్నా అవుతుందా? హ్యాపీ ఈ రోజు లెసన్ జరుగుతుంది కదా, ఆ లెసన్ లోంచి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చూసుకొని చేద్దుగా. ఓకే, ఇంకెవరు లేరు అనుకుంటా కొత్తగా. ఓకే ఓరి ఎవరు చూడాలి, ఇప్పుడు రాజేష్ అన్న వచ్చేస్తారు. ప్రైజ్ లాడన్నా, ప్రైజ్ లాడన్నా. ఓకే, మీ మెమరీ వర్స్ చూపించేయండి పిల్లలు. నన్న విలియమ్స్ చూపించడన్న అక్క, ఆప్షన్ అన్న. ఓకే నెట్ ఇస్ ఓకే ఓకే, నో ప్రాబ్లం అన్న, గాడ్ బ్లెస్ యు.
హలో ప్రైజ్ ది లార్డ్ అప్పుడు మాట్లాడంటాం జాయ్ ప్రైజ్ ది లార్డ్ నానా వరన్ వాళ్ళ నానమ్మ గురించి ఇవాళ హాస్పిటల్ కి తీసుకెళ్లారంట లేదని మనం ప్రార్థన చేశాం కదా ఈ రోజు తీసుకెళ్లారు ఓకే నాన్న బాలే చేసావు బాగుంది సూపర్ గా రాసా నాన్న బాగున్నాయి డయాగ్రామ్స్ నీ మెమరీ వర్స్ ఓకే చెప్పు నానా గాడ్ బ్లెస్ యూ నానా వండర్ఫుల్ బాగుంది జాయ్ చాలా బాగా చేశా చెప్పండి నాన్న Very good, Nana. God bless you. Praise Lord, Nana. Praise Lord, Nana. Joy and Ruth. Thanks, Nana. Praise Lord, Nana. Praise Lord, Nana. Okay, Nana. Okay, bye, sir. Chip, Nana. చెప్పండి అన్నా ప్లేయర్ పాయింట్ అన్నా ఓకే ఓకే అన్నా చెప్నానా పిల్లలారా యందు మీ తల్లి తండ్రులకు విధేయులై ఉండుడి ఇది ధర్మమే ఎఫెసి 6:1 వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు పిల్లలారా ప్రభు నందు మీ తల్లి తండ్రులకు విధేయులై ఉండుడి ఇది ధర్మమే ఎఫెసి 6:1 Very good, ma'am. God bless you. Praise Lord, Nana. Selena. Praise Lord, Nana. Praise Lord, Nana. ఓకే నాన్న బాగా హోంవర్క్ అన్న ఓకే బాగా సో డయాగ్రామ్ ఓపెన్ యువర్ పేరెంట్స్ ఇన్ ద లార్డ్ ఫర్ దిస్ ఇస్ రైట్ ఎఫెసియన్స్ 6:1 వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు సెలీనా ఎందుకు ఏమని ప్రామిస్ చేశారు సూపర్ నాన్న సెలీనా బాయ్ మరి మమ్మీ డాడీ చెప్పినట్టు చేస్తున్నావా వెరీ గుడ్ వండర్ఫుల్ వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు సెలీనా ఓరన్ ప్రైజ్ లో నాన్న ఓరన్ ఓకే చెప్తాను
That is right. Ephesians verse 1. Praise Lord, Ananya. Praise Lord, Nana. Very good. God bless you. Praise Lord, Nana. Praise Lord, Nana, Rohini. Lord. Okay. Children, children obey your parents in the Lord, for this is right. తల్లి దండ్రులే అందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి ఇది ధర్మమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:1. అది మీరు ఎప్పుడైనా మీ తల్లిదండ్రులు మీకు ఇష్టం లేకపోతే మీ తల్లిదండ్రులు చెప్పినప్పుడు వినాలని. ఒకసారి అమ్మా నాన్న మా అమ్మ నాన్న వాళ్ళు పనికి వచ్చారు, నైట్ కి వచ్చేసారు. అయితే అప్పుడు చిన్న అవుతుంది, అయితే మా అమ్మ ఏమో కూరగాయలు కట్ చేయమన్నది అనమాట. కట్ చేయడం అసలు ఇష్టం ఉండదు, ఆడుకోవాలని మా అమ్మ వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడే చెప్తున్నామని పెట్టేస్తున్నారు. అయితే మా అమ్మ వాళ్ళు రాగానే నేను వెళ్ళిపోతున్నా, పిలిచి చెప్పితే కూరగాయలు కట్ చేయాలని. అప్పుడు నేను వెళ్ళిపో, నాకు అసలు ఇష్టం లేదు కట్ చేయాలని, ఆడుకోవడానికి కిందకి వెళ్ళిపోవాలని ఉంది. కానీ ఆయన కానీ అప్పుడు అమ్మ మాటకి విధించు కట్ చేసిన తర్వాత అమ్మకి ఇచ్చేసి అమ్మ వంట చేసింది, నేను కిందకి వెళ్ళిపోయాను. వెరీ గుడ్ నాన్న, ఎప్పుడు అలాగే ఉండాలి. పెద్ద అయిన తర్వాత కూడా అలాగే మమ్మీ డాడీ వాళ్ళకి హెల్ప్ చేయాలి, అలాగే దేవునికి కూడా ఒబీడియంట్ గా ఉండాలి మనం. గాడ్ బ్లెస్ యూ నాన్న, వెరీ గుడ్. శ్యామన్ జర్మియా, ప్రైజ్ లార్డ్ నానా. వావ్, బాగా రాసావు, బటర్ఫ్లై బాగా వేసావు. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ శ్యామన్ జర్మియా. ప్రైజ్ లార్డ్ నానా. సన్నీ, ప్రైజ్ లార్డ్. ఓకే ఓకే నాన్న. పిల్లల తల్లిదండ్రులకు విధేయులై ఉండి ఇది ధర్మమే. ఎఫెసి 6:1. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. మరి నీకు ఇష్టం లేకుండా మమ్మీ డాడీ ఎప్పుడైనా ఏదన్నా చెప్పినప్పుడు నీ పని ప్రక్కన పెట్టి వాళ్ళు చెప్పిన పని ఎప్పుడన్నా చేసావా? ఓకే ఓకే, సరే. అప్పుడే మనం తల్లిదండ్రులకి విధేయులు ఉన్నట్టు అప్పుడే మనల్ని బట్టి వాళ్ళు సంతోషించేవారుగా ఉంటారు. ఏసఐ కూడా మనల్ని చూసి సంతోషిస్తారు. వెరీ గుడ్ నాన్న సన్నీ, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్ నాన్న. గ్రేస్, వెరీ గుడ్. ప్రభు నందు మీ తల్లిదండ్రులకి విధులై ఉంది ఇది ధర్మమే. ఎఫ్ఎస్సి 6:1. వెరీ గుడ్ నాన్న, గ్రేస్, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్ నాన్న. సోనీ, ప్రైజ్ లార్డ్. ప్రేయర్ నోట్స్ అన్న. ఓకే నాన్న, బాగా రాసావు. ఓకే, ఓ బాలే రాసావు. Children, obey your parents in the Lord, for this is right. Ephesians 6:1. Praise the Lord. Praise the Lord, Nana. God bless you, Sony. Thank you. Okay, Nana. అబ్సెంట్ అన్న, కానీ కండు వాక్యం చెప్తాను. ఓకే ఓకే, నా మెమరీ. ఓకే నాన్న. పిల్లలారా, ప్రభువు నందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు ఇది ధర్మమే. ఎఫెసీయుల రాసిన పత్రిక 6:1. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ఆశీష విజ్ఞ, బాగా
సూపర్ గా రాశావు. చెప్పనా Children, obey your parents in the Lord, for this is right. Ephesians 6:1. God bless you, Nana. Very good. Okay, Nana. Oh, bara sab. Picture bhage sab. Chep Nana. Children, obey your parents in the Lord, for this is right. Ephesians 6:1. Praise the Lord. Praise the Lord, Nana. Very good. God bless you. మీ డాడీకి ఒబీడియంట్ గా ఉంటున్నారా ఆశీష్ అభిజ్ఞ? ఓకే, వెరీ గుడ్. వాళ్ళు ఏదైనా పని చెప్పినప్పుడు మీ పని పక్కన పెట్టి చేస్తున్నారా? వెరీ గుడ్, అలాగే ఉండాలి. ఇప్పుడు ప్రిస్కిల్లా పెర్సిస్ బాగా వేసాను అన్న పిక్చర్స్ అంటే షాపింగ్ లేదంటే ఇల్లు సదరడంలో హెల్ప్ చేస్తున్నాను. ఓకే నాన్న, చెప్పు నాన్న. చెప్పు నాన్న. Ephesians 6:1. Children, obey your parents in the Lord, for this is right. Children, obey your parents in the Lord, for this is right. Ephesians 6:1. Praise Lord, Anna. Praise Lord, Anna. God bless you, Tali. Joel and Joseph. ఓకే నాన్న. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. జోయల్ ఎంజాయ్ ఆల్ ప్రైజ్ లార్డ్ నాన్న. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ నాన్న. మీ పెదరాడికి ఎలాగుంది? ఎంజాయ్ మీ పెదనాన్నకి ఎలా? బాగానే ఉంది అక్క. ఇంట్లో ఉన్నారా, హాస్పిటల్ లో ఉన్నారా? హాస్పిటల్ లో. ఓకే, సరే, ఇంకా ప్రార్థన చేద్దాం. ఓకే, వెరీ గుడ్ నాన్న, బాగా రాశావు. Children, obey your parents in the Lord, for it is right. For this is right. Very good, Nana. God bless you, Joel. Praise Lord, Tania. Praise Lord, Spurgeon. Bara so. Chep, Nana. ఓకే ఓకే, ఏం రాసావు ప్రేయర్ పాయింట్? చెప్పనా. ఓకే నాన్న, రైట్. చెప్పనా. తల్లిదండ్రులకు
వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. మమ్మీ డాడీ ఒబీడియంట్ అంటున్నావా? ఎస్ అన్నయ్య. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న. గ్రీష్మాన్, ఖ్యాతి, హలో. ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. ప్రైజ్ ది లార్డ్ నాన్న. కంబ్రీవస్ అన్నయ్య. వావ్, బారస్ అన్నయ్య. పిల్లలారా, మీ మీ ప్రభువులందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఎఫెసియన్స్ 4:6. ఒకటి. వెరీ గుడ్ ఖ్యాతి, ఎలా ఉంది నీ ఆరోగ్యం? బాగున్నావా? వెరీ గుడ్. పిల్లలు అయినా సరే ఖ్యాతి గురించి రోజు ప్రేయర్ చేయండి. మెడిసిన్ వాడుతున్నాడు కదా ఇంకా. ఓకే, చెప్పు కృష్ణ. ప్రైజ్ ది లార్డ్ అక్క. ఓకే నాన్న. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. FSC 6:1. వెరీ గుడ్ నాన్న, బాగా చెప్పావు. గాడ్ బ్లెస్ యు. ఖ్యాతి, ఆరోగ్యం ఎలా ఉంది నాన్న? ఓకే నాన్న, చెప్పు నాన్న. అంజు బాబాయ్. నాన్న ఓకే ఓకే. అక్క శమక్క అమ్మా, ఈ పాప మా అన్నయ్య వాళ్ళ పాప. విజయవాడ నుంచి ఈ రోజు జాయిన్ అయింది అన్నమాట. ఏం పేరు తల్లి? నీ పేరు? అంజలి. అక్క అన్నా, అక్కను. వాళ్ళకి మతికొద్దు కొత్తగా వచ్చిన పిల్లలకి, అక్కలేంటి అని. అంజు అక్క అని పిలువ. అంజలి, ఓకే. ఏం చదువుతున్నావు? ఏ క్లాస్? ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్ అక్క. సిక్స్త్ క్లాస్ కి వచ్చావా ఇప్పుడు? ఈ కరోనాలో ఎవరి క్లాస్ కూడా గుర్తుండట్లే కదా. ఓకే, మరి నువ్వు రోజు సండే స్కూల్ కి వెళ్తావా? ఎవరి సండే మీ దగ్గర వెళ్తావా? నీకు పాటలు అన్ని వచ్చా? వాక్యాలు పాటలు అన్ని వచ్చా? ఈ మధ్య కరోనా నుంచి వెళ్ళట్లేదు అక్క. వెళ్ళట్లేదు, అందుకే ఏసై నీకు ఇక్కడ ఒక గొప్ప ఛాన్స్ ఇచ్చారు కదా. చూసా, ఇప్పుడు పిల్లలు ఇప్పుడే వచ్చావా? కొంచెం ముందు వచ్చావా? ఫైవ్ మినిట్స్ ముందు వచ్చావా? అయితే ఈ రోజంతా చూడు, అయిపోయిన తర్వాత మాట్లాడదు కానీ ఎలా ఉందో ఏంటో. నువ్వు రోజు వచ్చావనుకో, చాలా చాలా నేర్చుకుంటావు పాటలు అన్ని. అప్పుడు మీ సండే స్కూల్ కి వెళ్ళినప్పుడు ఇవన్నీ మళ్ళీ నువ్వు నేర్పించవచ్చు, నువ్వే హీరో అయిపోతావు అప్పుడు. ఓకేనా? ఓకే అక్క. ప్రైజ్ ది లార్డ్ అంజలి. ప్రైజ్ ది లార్డ్ అక్క. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్ నాన్న. రోజు జాయిన్ అవునా 5 కి అంజు? సరే బాబాయ్. 4:30. సరే బాబాయ్. ఓకే. ప్రైజ్ నాన్న అంజలి, వెల్కమ్. స్పెషల్ కాదు, స్పెషల్ క్లాప్స్ ఇవ్వాలి కదా అంజలికి. మిన్నీ అక్క, హలో, వినిపిస్తుందమ్మా అంజలి? వినిపిస్తుంది అక్క. ఓకే ఓకే. ఓకే, మన మధ్యలోకి మిన్నీ అక్క, అంజలి అక్క మన మధ్యలోకి వచ్చింది కదా. పిల్లలు అందరం కలిసి వెల్కమ్ క్లాస్ కొడదామా? 1, 2, 1, 2 కదా. సరే, రెడీ, స్టార్ట్. 1, 2, 1, 2, 3, 1, 2, 1, 2, 3, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2,
అందరం కూడా ఒక ఫ్యామిలీ అన్నమాట. ఓకేనా? ఇంకెవరైనా ఉన్నారా మేము ఇక్కడానికి? హ్యాండ్ రెస్ట్ చేయన్నా, వచ్చిందా మీ దగ్గరికి? ఎవరు లేరా? ఓకే, చాలా మంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు. ఓకే, రిషిత నిషిత చూపించిందన్న. ఓకే రిషిత నిషిత అనట్లేదా? అన్మ్యూట్ అవట్లేదా?
ఉన్నానా మళ్ళీ లేదా వెళ్ళిపోతారట అన్న మరి సాక్ష్యం చెప్పడానికి మన మధ్యలోకి మెత్తు అన్న వచ్చారు సాక్షి ఆదేశానికి ఇచ్చేద్దాం. ప్రైజ్ లార్డ్ అన్న మెత్తిషల్ అన్న. ప్రైజ్ ది లార్డ్ మెత్తిషల్. ప్రైజ్ లార్డ్ మెత్తిషల్ అన్న. ప్రైజ్ లార్డ్ అందరికి ప్రైజ్ లార్డ్. ఆ దేవుని వల్ల మీరందరూ చేసిన అర్థం వల్ల అంటే నాది సెకండ్ స్టేజ్ కోవిడ్ వల్ల ఈ టాబ్లెట్స్ వల్ల నాకు క్లియర్ అవ్వలేదు. క్లియర్ అవ్వకపోతే ఇంజెక్షన్స్ చేస్తున్నారు. ఇంకొక రెండు రోజుల ఇంజెక్షన్స్ అవుతాయి, ఇంకొక 5 రోజుల్లో టాబ్లెట్స్ అవుతాయి. ప్రస్తుతం దేవుడు నాకు చక్కని హీలింగ్ ఇచ్చారు. ఫీవర్ అది కంట్రోల్ అయింది. మీ అందరూ చేసిన ప్రార్థన ఫలితం చాలా మంది చిన్న పిల్లలు కూడా నేను అంటున్నాను రూమ్ లో ఉండి అంకులు ఎలా ఉన్నారు ప్రార్థన చేస్తున్నాం అని చెప్పి మీ అందరికి థ్యాంక్స్ నాన్న. గాడ్ బ్లెస్ యూ టీచర్స్ రిసోర్స్ పర్సన్స్ చాలా మంది గ్రూపులు గ్రూపులుగా కూడా చేశారని చెప్పారు. మీ అందరికి దేవుని పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మొహం మిమ్మల్ని బహుగా దీవించి ఈ విధంగా దేవుని సన్నిధులు మిమ్మల్ని అభివృద్ధి పరచలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. Thank you. Amen. Praise the Lord. Praise the Lord, Uncle. Thank you. Thank you, Amanda. Praise the Lord, Anna. Praise the Lord, Amanda. Praise the Lord. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అందరు కూడా అన్న గురించి మీరు అందరూ ప్రేయర్ చేశారు. దేవుడు మరణాపాయకరమైన పరిస్థితి నుంచి తప్పించి ఈ రోజు సజీవ లెక్కలో ఉంచారు. అందరిని బట్టి దేవునికి మహిమ కలిగిందాక. ఇంకా కూడా మీరు ప్రేయర్స్ లో మీరు జ్ఞాపకం చేసుకుని మా కుటుంబం కొరకు మరి బెన్నీ అన్నయ్య రూమ్ లో నుంచి ఇంకా బయటకు వచ్చేసాడు అన్న హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా మిక్కీ అన్నయ్య రూమ్ లో ఉన్నారు, అంకుల్ రూమ్ లో, నేను కూడా రూమ్ లోనే ఉన్నాను. ఇప్పుడు ప్రోగ్రామ్ కొరకు నేను బయటకు వచ్చాను. ఆదివారం నుంచి నాకు విడుదల వస్తుందంట. కాబట్టి మరి మీరందరు కూడా మా గురించి రోజు ప్రేయర్ చేస్తున్నారు. అందరిని బట్టి మీ అందరికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మరి నేను కూడా మరణాపాయకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు మీరు అందరూ ఇమీడియట్ గా ప్రార్థన చేయడం పెడితే అందరూ ప్రేయర్ చేశారు, దేవుడు ఖచ్చితంగా జవాబునిచ్చారు. నేను ఇక్కడ ఉన్నాను. అలాగే అన్న కూడా అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినప్పుడు ప్రేయర్ పాయింట్ పెట్టగానే అందరూ స్పందించి ప్రార్థన చేశారు. ఈ రోజు అన్న కూడా మీ మధ్యలో ఉన్నారు. కాబట్టి పిల్లలు మీరందరు కూడా ఎవరింట్లో ఏ ప్రాబ్లం వచ్చినా ప్రేయర్ పాయింట్ పెట్టగానే అందరూ మోకరించి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు అద్భుతాలు చేస్తున్నారు. అందరిని బట్టి దేవునికే మహిమ. ప్రతి ఒక్కరు కూడా నిన్ను వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. ఓవర్ టు రాజేష్ అన్న. హోంవర్క్ చెకింగ్ అయిపోయింది అక్క. ఇంకారైనా ఉన్నారా పిల్లలు హోంవర్క్ చేయించడానికి? ఓకే మన మధ్యలో ప్రజ్వల అక్క ఉంది. ప్రజ్వల అక్క మనకి ఏదో అనౌన్స్మెంట్ చేయడానికి వచ్చింది పిల్లలు. మరి చూద్దామా? అక్కడ చాలా రోజులు అయింది కదా చూసి. ప్రజ్వల అక్క ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ ప్రజ్వల అక్క. ఏమి ఎవరో అన్నట్టు ఉంది ప్రజ్వల అక్క కదా పిల్లలు. అసలు మనకు అనిపించకుండా దాక్కుంటుంది అసలు. ఏమి ఎవరు అయ్యో ఎడవకు ఎడవకు నా బుద్ధి కన్నా ఏడుస్తే ఇప్పుడే ఇప్పుడు వస్తుందా? ప్రైజ్ గాడ్. బిఫోర్ అనౌన్స్మెంట్ నేను కూడా ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. పెద్దమ్మ గారికి ఒంట్లో బాగాలేనప్పుడు మీరు అందరు కూడా ప్రేయర్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. బెడ్స్ దొరకలేనప్పుడు ప్రేయర్ చేశారు. ఒక 4 hours లో మాకు బెడ్ దొరికేసింది. ఒక 4 days లో పెద్దమ్మ ఇంటికి వచ్చేసారు. దాన్ని బట్టి దేవునికి సో నిన్నే వచ్చేసారు ఇంటికి. నేను గ్రూప్ లో కూడా పెట్టాను.
చాలా మంది స్పందించారు. థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు, థ్యాంక్ యూ సో మచ్ టీచర్స్. మీరు అందరు కూడా ప్రేయర్ చేశారు, మన ప్రార్థన ఫలితమే ఈరోజు. వాళ్ళు హిందూస్ కానీ పెద్దమ్మ కూడా మీ ఏసైకి ప్రార్థన చేయి జవాబిస్తారు అని చెప్పడం, అలాగే పెద్దమ్మ హాస్పిటల్కి సర్చింగ్ లో నీరజ్ అన్నయ్య, సుష్మక్క, సిరియక్క, మిన్ని అక్క వీళ్ళందరూ కూడా చాలా మంది ముందుకొచ్చి ఈ బెడ్స్ ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి, ఆ తర్వాత అంతా అయిపోయినాక కూడా పెద్దమ్మ ఎలా ఉన్నారని రోజు నాకు ఎన్నో మెసేజ్లు వస్తున్నాయి, వాళ్ళందరికీ కూడా రిప్లై ఇచ్చుకుంటూనే సరిపోయింది నా టైం అంతా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కేర్. థ్యాంక్ యూ పిల్లలు. ఓకే, ఎనీవేస్ అందరి ఇంట్లో ఏదో ఒక కేసు ఉంటుంది, మీరు అందరు జాగ్రత్తగా ఉండండి, మాస్కులు వేసుకోండి, బయటికి వెళ్ళకండి. ఓకే, మీరు అందరు ఇంట్లోనే ఉంటున్నారు అనుకోండి, గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్. ఓకే, మీరందరూ కూడా ఇటు వినాలి, వీడియోస్ ఆన్ చేయాలి. ఒకటి అడగొద్దంట, అదొక్కటే వస్తుంది నా నోట్లో, లేదంటే నో అనౌన్స్మెంట్ రేపటి. మన పిల్లలు ఆ మాట విని విని అలవాటు పడిపోయారు, అది దాన్ని ఏం చేయాలో కూడా తెలియట్లేదు. అయితే అనౌన్స్మెంట్ క్యాన్సిల్ అక్క, తర్వాత చేస్తాం. పని చేయి మనం సీక్రెట్ గా ఎవరైతే వీడియో ఆన్ చేశారో వాళ్ళకి చెప్దాం. ఓకే, సీక్రెట్ గా చెప్తాం. ఓకే, వస్తున్నారు తొందరగా. సోనీ, ఓరన్, కమాన్ కమాన్, వచ్చేసారు అక్క, అందరు వచ్చారు అక్క. ఓకే, are you excited to know the news? Yes or no? Yes or no? Yes. Yes, ento mandi yes cheptunnaro ento andaru malli ok sari thumbs up chupichandi. Yes. Okay, mari mi announcement entante meelu evaraina host cheyaru nechukovalanukuntunara? Meelu ento mandiki spotlight cheyadam ochu asalu sound share cheyadam ante enti? అసలు ఏంటి మాట్లాడుతుంది ప్రజల అక్క, మీరు ఎప్పుడైనా హోస్ట్ కోసం ఆలోచించారా? ఏం విని అక్క, ఆలోచించావా? నిర్మలక్క, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? శ్యామలక్క, మీరు శ్యామలక్క చేశారంట. పిల్లలు, డూ యూ వాంట్ టు లెర్న్ సంథింగ్ న్యూ టుమారో? యెస్ ఆర్ నో? అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. అందరు కూడా అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. ఎంత మందికి నేర్చుకోవాలండి మీ యొక్క ఎంతూసియాజం చూసి? ప్రజ్వల్ అక్క, మరి ట్రైనింగ్ అయిన తర్వాత సర్టిఫికెట్ ఇస్తావా? అన్మ్యూట్ చేసుకో ప్రజ్వల్. ఓ షూర్, మీరు నేర్చుకుంటేనే ఇస్తాం, నేర్చుకోకుండా వీడియో ఆఫ్ చేసుకొని. లేదు లేదు, మేము నేర్చుకుంటాం, సర్టిఫికెట్ ఇస్తానంటే నేర్చుకుంటే వీడియో ఆన్ చేసి. అక్క, నేర్చుకున్న తర్వాత మేము కూడా అలా టీవీలో కనిపిస్తాము అక్క, నువ్వు కనిపించినట్టు. అన్ని నేర్చుకుంటారు, ఫీచర్స్ అనేది అక్కేది టీవీ లేదక్క, అదంతా మ్యాజిక్, మ్యాజిక్. మీరు నేర్చుకుంటే అప్పుడు వచ్చేస్తుంది అనమాట. టీవీ పోయే చూసారా? పోయాక రేపు తెలుసుకోవాలని ఉందా మీకు? రేపు అందరు మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైతే నేర్చుకోవాలనుకున్నారు వాళ్ళందరినీ ఇన్వైట్ చేసేయండి. గబ్బా గబ్బా 4:30 అంటే షార్ప్ 4:30కి వచ్చేయండి. మనం దేవుని చిత్తానుసారంగా ఏవేవైతే దేవుడు మన కోసం ఏర్పాటు చేస్తారో అవన్నీ కూడా నేర్చుకుందాం. ఓకేనా? శ్యామలక్క, నిమ్మక్క చూస్తారు, చూపించాలా పిల్లలు మ్యాజిక్ చూస్తారా? అయితే జస్ట్ మీకు నేర్పించక్కర్లేదు, ఇంకా ఇంకెవరే చేస్తారా? జస్ట్ కౌబాయ్ అసలు, అసలు హాట్ తీడు బెనెట్ అనే వేరే వంతు ఇది. బెనెట్ అనే తమ్ముడు. అయ్యో, ఇంకొక స్పెషల్ ఉంది పిల్లలు, మరి ఆ స్పెషల్ గురించి కూడా వినాలనిపిస్తున్నారా? ఉన్నారా? మరి రెడీయా? విందామా? ఎవరు చెప్తారు ఆ స్పెషల్ గురించి? చూసేద్దాం. ఓవర్ టు నిమ్మి అక్క. 400 days celebration ఎప్పుడు చేసుకుంటున్నాం అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఎప్పుడు వస్తుంది పిల్లలు? సండే ఆఫ్టర్
మండే 10th మన 400 డేస్ సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం పిల్లలు కదా, కాబట్టి మీరు అందరికీ డోంట్ మిస్ ఇట్. అందరు కూడా వచ్చేసాను పిల్లలు, ఆ రోజు ధూమ్ ధూమ్ అంటే కూడా మనం జాలీ జాలీగా ఎంజాయ్ చేద్దాం. ఆ రోజు చాలా మంది మంచి గెస్ట్లు వస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి ఇతర ఇతర దేశాల నుంచి వస్తున్నారు కదా, వాళ్ళందరినీ కూడా మనం చూడబోతున్నాం పిల్లలు. ఎవరెవరు ఏ దేశాల నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారో అసలు వాళ్ళు ఏంటో మనం చూడాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు రేపు మండే 4 o'clock వచ్చేసేయాలి పిల్లలు, సరేనా? అంతవరకు సిద్ధంగా ఉండండి, రెడీగా ఉండండి, ప్రేయర్ చేసుకోండి, వచ్చేసేయండి పిల్లలు. ఓకే అక్క, ఏ దేశాల నుంచి వస్తున్నారా చెప్పగలరా అక్క? ఏ దేశాల నుంచి వస్తే అప్పుడు చూస్తాం, గానీ మరి మధ్యలో స్నాక్స్ తెచ్చుకోమని చెప్పక్క పిల్లలకి. పిల్లలు ఎవరికి వాళ్ళే తెచ్చుకోవాలి, బ్రేక్ కూడా ఉంటాయి కదా, బ్రేక్ టైం 5 minutes బ్రేక్ టైం, ఎవరికి వాళ్ళే తెచ్చుకోవాలి కదా. నా బ్రేక్ నేనే తెచ్చుకోవాలి, మీ దగ్గర ఉన్న బ్రేక్ మీరే తెచ్చుకోవాలి, బ్రేక్ అనేస్తాం. అనగానే వెంటనే తీసుకుంటే నా దగ్గర వాటర్ ఉంది కదా బాబా, అట్లా మీకు కూడా ఏమన్నా తీసుకుని తినేసేయాలి, తాగేసేయాలి, మళ్ళీ వెంటనే రెడీ అయిపోవాలి పిల్లలు. అంతేకాకుండా మన దగ్గరికి గెస్ట్ కూడా రాబోతున్నారు, స్పెషల్ గెస్ట్ వస్తున్నారు. ఎప్పుడు మీరు వినలేదు, మీరు చూడలేదు, వాళ్ళతో మీరు మాట్లాడలేదు, మాట్లాడబోతున్నారు మీరు. ఓకేనా? రూత్ ఎంజాయ్, వాటర్ ఒకటే కాదు, బిస్కెట్స్, ఫ్రూట్స్ ఏమైనా తినొచ్చు. మరి 4 o'clock వచ్చేస్తారు కదా అందుకని. ఓకే ఓకే, వెరీ గుడ్. ఏంటి పిల్లలు ఇప్పుడు ఏమైనా స్నాక్స్ ఉన్నాయి పక్కన రెడీగా? లేవా, నిమ్మక తెస్తున్నారు స్నాక్స్. మరి ఇంకెవరైనా తెచ్చారా? ఇస్తాను మమ్మీ, బ్లెస్సి. ఇస్తారా? నా దగ్గర ఉంది, మీ దగ్గర ఉన్నదా రెడీగా? పిల్లలు మీకేం గుర్తొస్తుంది చూస్తే? ఇప్పుడు లెసన్ చెప్పేమంటావా? మనం టైం ఇస్తే మొత్తం చెప్పేస్తారు. ఓకే, కాబట్టి పిల్లలు మీ దగ్గర ఏ ఫ్రూట్ ఉందో ఆ ఫ్రూట్ పట్టుకోడుకు మీరు లెసన్ చెప్పొచ్చు కదా. ప్రాపర్టీస్ తెచ్చుకోమంది కదా, ఏదైతే ఏంటక్క నా దగ్గర ఈ ప్రాపర్టీ ఉందో నేను దీని గురించి చెప్పాలనుకుంటున్నాను అక్క. ఓకే ఓకే, అలా మరి మీకు నచ్చినట్లుగా మీరు తీసుకురండి, మీరు ఏమైనా చెప్పండి. ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యు. మరి ఈరోజు లెసన్ లోకి వెళ్ళిపోదామా? ఎవరు వస్తున్నారు ఈరోజు, ఎవరు చెప్పాలనుకుంటున్నారు? ఎవరు లేరు అక్క లెసన్ చెప్పడానికి? అయితే ఎవరు లేరు, అయితే మేము మాట్లాడుకోవచ్చా? మీరు మాట్లాడుకుంటే ఇంకేం చేస్తాం, మాట్లాడటం రాదు, టైం ఇవ్వరు మీరు మాట్లాడదామన్నా, మీరే మాట్లాడుకోండి పిల్లలు. మనమే మాట్లాడుకున్నాం కాసేపు, ఈ రోజు ఎవరు లేరంట లెసన్ చెప్పేవాళ్ళు కదా, కాబట్టి మనమే మాట్లాడుకుందాం, సరేనా? చిన్న ప్రార్థన చేసుకుని అప్పుడు కొన్ని మాటలు మాట్లాడుకుందాం. ఓకేనా? మీ ప్లేస్ లో మీరు చక్కగా నీళ్ళ ఉంచేయండి, నీళ్ళ ఉంచేయగలిగిన వాళ్ళందరూ నీళ్ళ ఉంచేయండి పిల్లలు, మంచి పిల్లలు మీరు అందరూ. అందరు కూడా నీళ్ళు ఉంచేయండి. సకలాశీర్వాదాలకు కారణమూత్ర సర్వోన్నతుడ మహోన్నతుడ జీవము కలిగిన తండ్రి జీవాధిపతి, నీకు వందనములు. ఇంతవరకు కార్యక్రమంలో మీరు తోడుగా ఉన్నారు ప్రభు, నీకు స్తోత్రములు. ఇంకను కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండండి, మీరే మాతో నాతో మాట్లాడండి తండ్రి. నన్ను మీ శిల్వ తాటను మరుగుపరచండి, మీ నోటికి దూరుగా ఉంచండి, మీ అభిషేకంతో నింపండి. సమస్త ఘనత మహిమ నీకు ఆరోపిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. గట్ట చెప్తాం పిల్లలు, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు కూడా ఆమేన్ అనేది మనం చాలా చాలా గట్టిగా చెప్పాలి పిల్లలు, సరేనా? ఓకే, నాకు ఇచ్చిన ఈ సమయంలో నేను మీకు ఒక కథ చెప్పాలి, జరిగిన కథ చెప్పాలనుకుంటున్నాను అక్క. ఎప్పుడు పిపిటీ చూపిస్తూ లేకపోతే ఏమైనా చూపిస్తూ చెప్పొచ్చా, లేకపోతే ఎప్పుడన్నా లెసన్ చెప్పొచ్చా? మామూలుగా ఊరికే కథలు చెప్పుకోవచ్చా? మన పిల్లలకి ఎలా చెప్పినా కూడా అర్థం చేసేసుకుంటాం. మీకు కథ చెప్పాలనుకుంటున్నాను పిల్లలు, ఉట్టి కథ మాత్రం అమ్మమ్మ కథ నానమ్మ కథలు చెప్పట్లా, జరిగిన కథ మీకు చెప్పాలనుకుంటున్నాను. చెప్పనా? అయితే మరి గంత లేకుండా కూర్చోండి, మీ ప్లేస్ లో మీరు కూర్చోండి ఒక్కసారి, నేను చెప్పిన మాట వినాలి, సరేనా? ఎవరు వింటారో చూస్తున్నాను ఒకసారి, అక్క అబ్దర్ చేస్తున్న ప్రజల కళా చూస్తా ఉంది ఇప్పుడు టీవీలో అసలే కదా. మరి ఎవరు ప్లేస్ లో వాళ్ళు ఉన్నారా లేరా గప్పి? ఓకే, నేను ఇందులో కొంతమంది సెలెక్ట్ చేసుకోబోతున్నాను పిల్లలు, మరి మీరు మంచిగా ఉండాలి. ఓకే, నేను ఒక జరిగిన కథ నేను చెప్తాను పిల్లలు, సెలెక్ట్ చేస్తాను, నేను ఒక జరిగిన కథ మీకు చెప్తాను. ఓకే, ఒక ఊరిలో ఒక దేశం ఉంది, ఆ దేశానికి ఒక రాజుగారు ఉన్నారు పిల్లలు. ఆ రాజుగారు చాలా పెద్ద రాజు, చాలా చాలా భయభక్తులు కలిగి ఉండేవాడు, దేవుడు అంటే ఆయనకి చాలా ఇష్టం.
ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పేవాడు మీరు యెహోవా దేవునికి మీరు నమస్కరించాలి, ఆయనకే పూజ చేయాలి కానీ ఆరాధన చేయాలి, కానీ ఈ విగ్రహాల జోలికి మీరు వెళ్ళొద్దు అని చెప్తా ఉండేవాడు ఎప్పుడు కూడా. రాజుగారు చాలా భక్తిపరుడు, చాలా మంచి పిల్లలు. మనం కూడా మన దేశ నాయకుల గురించి మనం చెప్పుకుంటాం కదా, ఈ నాయకుడు చాలా మంచివాడు, ఈ నాయకుడు చాలా చెత్తవాడు అని చెప్పుకుంటాం కదా పిల్లలు. అలాగే ఆ దేశానికి ఒక మంచి రాజుగారు ఉన్నారంట పిల్లలు. ఆ రాజుగారు చాలా మంచివాడు, చాలా మంచి పరిపాలన చేస్తున్నాడు, రాజ్యం అంతా చాలా సంతోషంగా ఉంది పిల్లలు. ఎందుకంటే రాజుగారు మంచిగా ఉంటే దేశం మంచిగా ఉంటుంది కదా. మన లీడర్ మంచిగా ఉంటే అందరు కూడా మంచిగా ఉంటారు. మన లీడర్ మంచిగా లేదనుకో అంతే. మన లీడర్ ఎవరు పిల్లలు ఇక్కడ చాలే మన మంచిగా ఉండి మనల్ని అందరు నడిపిస్తా ఉన్నారు కాబట్టి మన అందరం మంచి దారిలో వెళ్తున్నాం కదా పిల్లలు. దేవునికి మహిమ. మనకి ఇచ్చిన మోషే వంటి నాయకుడిని అంకుల్ని మనకి ఇచ్చారు, అందరిని బట్టి దేవునికి వందనాలు. ఇక్కడ కూడా ఈ రాజుగారు చాలా బాగున్నారు కాబట్టి దేశం అంతా చాలా 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 బాగుంది పిల్లలు. అయితే అందరూ అనుకున్నారు ఈ రాజుగారు పెళ్లి చేసుకోరు ఏంటి అని అనుకున్నారు. ఈ రాజుగారు పెళ్లి చేసుకోరు ఏంటి, ఇలాగే ఉన్నారేంటి అనుకుని కొంతమంది మా లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ అనుకుంటున్నారు పిల్లలకి ఏం అర్థం కాల. అయితే కొన్ని రోజులైన తర్వాత ఆ రాజుగారు పెళ్లి చేసింది దీన్ని ఇక్కడిక్కు అనుకుంటూ పెళ్లి చేసిన పిల్లలు. అయితే ఆయనకి భార్య వచ్చింది, చాలా అందంగా ఉంది, చాలా బాగుంది, అందరూ అబ్బాయి ఎంత అందంగా ఉంది, నిజంగా రాజుగారు పెళ్లి చేసుకుంటలేదు అనుకున్నాం కదా, భలే అందమైన భార్య దొరికింది, చాలా బాగుంది అనుకున్నారు. అయితే ఈ భార్య ఎటువంటిది అని అంటే ఆయన రాజుగారు ఎంత మంచిగా ఉండి ఎంత చక్కగా ప్రార్థన చేస్తూ అన్ని విషయాలు మంచిగా ఉంటూ అందరూ కూడా ప్రార్థనలోనే ఉండాలి మీరు అని చెప్పుతూ మంచిగా నడిపిస్తా ఉన్న రాజుగారికి మరి ఎలాంటి భార్య రావాలి పిల్లలు? దుర్మార్గురాలైన భార్య వస్తే బాగుంటుందా? అది కదా, ఎవరు ఎలా ప్రార్థన చేసుకుంటే అలాంటి వాళ్ళని దేవుడు బహుమానంగా ఇస్తాడు కదా. ఈ రాజుగారు రోజు ప్రార్థన చేసుకునే వాళ్ళు అంటే నాకు మంచి భార్య కావాలి, నాకు మంచి భార్య కావాలి, కానీ పెళ్ళవలేదు. కానీ రాజ్యంలో అందరు కూడా కావాలి, ఏంటి రాజుగారు పెళ్ళవట్లేదు అనుకుంటా ఉండే అందరు ప్రార్థన చేస్తారు. ఆయనకి కూడా పెళ్ళి అయిపోయింది, భలే అందంగా ఉంది, ఎంత ముచ్చటగా ఉందంటే సూపర్ సూపర్ గా ఉంది పిల్లలు. అయితే ఆమె కూడా ఎందుకంత అందంగా ఉందంటే దేవునికి ఇష్టరాలుగా ఉంది ఆమె కూడా, ఎఫెక్టల్గా ఉండేది అన్నమాట. ఎప్పుడు ప్రార్థన చేసుకునేది, మార్నింగ్ లేచి వాళ్ళిద్దరు ప్రేయర్ చేసుకుని అప్పుడు పనులు చేసుకునేవాళ్ళంట. అప్పుడు రాజుగారు కూడా ఆ దేశంలో పనులన్నీ చక్క పెట్టేవాడట. మరి మీ ఇంట్లో కూడా మార్నింగ్ ప్రేయర్స్ జరుగుతున్నాయా పిల్లలు? ఈవినింగ్ ప్రేయర్స్ జరుగుతున్నాయా? ఫ్యామిలీలో ప్రేయర్స్ జరుగుతున్నాయి? అయ్యో విచారం, కొంతమంది ఇంట్లో ఆ ఫ్యామిలీ ప్రేయర్ జరగట్లేదు కదా, ఆ విచారకరమైన సంగతి. అయితే అక్కడ ఫ్యామిలీ ప్రేయర్ జరిగేది, వాళ్ళిద్దరు కూడా ప్రేయర్ చేసుకునే వాళ్ళంటే చాలా చాలా సంతోషంగా ఉన్నారు. కానీ విచారకరమైన సంగతి ఏంటంటే వాళ్ళకి పిల్లలు లేరు. అందరూ కూడా ఇంతవరకు చక్కగా ఉన్నారు రాజుగారు, ఈ రాజుగారు పెళ్ళవట్లేదు అనుకున్నాము, ఇప్పుడేం పిల్లలు లేరు అయ్యో అనుకుని అందరు కూడా ఏం చేయాలి అర్థం కావట్లేదు. అయ్యో రాజుగారికి పిల్లలు లేరంట ఏంటబ్బా, ఇదిగో రాజుగారికి పిల్లలు పుట్టట్లేదు, ఏమైందబ్బా, ఏం చేద్దాం అనుకుని ఇలా అందరు కబుర్లు చెప్పుకుంటున్నారు పిల్లలు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. కానీ రాజుగారు రాణి గారు మాత్రం రోజు ప్రార్థన చేసుకుంటున్నారు పిల్లలు, దేవుడా నీకు వందనాలు, మమ్మల్ని మంచిగా ఉంచావు, రాజ్యాన్ని ఇచ్చావు, అన్ని బాగున్నాయి, కానీ పిల్లలు లేరు ప్రభు, మాకు పిల్లల్ని ఇవ్వండి ప్రభు అని రోజు ప్రార్థన చేసుకుంటున్నారు పిల్లలు. సడన్ గా ఒక రోజు వాళ్ళకి ఒక బాబు పుట్టాడు పిల్లలు. ఎంత సంతోషం అంటే అబ్బా దేశం అంతా దుమ్దుము అనుకుంటారు, డబ్బులు వాయించుకుంటూ సంతోషం దేవసాహాలతో ఉన్నారు పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి ఒక కొడుకు పుట్టాడు అనమాట. ఆ రోజుల్లో కొడుకు పుడితే ఎంత సంతోషమో చెప్పలేం. ఆ రాజుగారి ఇంట్లో కొడుకు పుడితే ఆయనే రాజు అయిపోతాడు. అందుకని చాలా చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. రాజుగారికి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పుడితే ఆ కొడుకు అలా ఎదిగి కొంచెం పెద్దవాడయ్యాడు పిల్లలు. ఆ కొడుకుకి 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి తండ్రి, ఆ తర్వాత తనకి వృద్ధాప్యంలోకి వచ్చేసరికి రాజుగారి బాధ్యతలన్నీ ఆ చిన్నపిల్లాడికి అప్పచెప్పేశారు. ఇప్పుడు ఎవరున్నారు 12 సంవత్సరాల వయసు వాళ్ళు? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? 12 సంవత్సరాలు ఎవరికి ఉన్నాయి పిల్లలు? మీరు రోజులు అక్క మీకు ఉన్నాయా? వీళ్ళు ఎవరికి లేవంట 12 సంవత్సరాలు. వీళ్ళకి అందరు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్నట్టు ఉంది కదా. మీరు 16, నేను 20, మీరే 12, మీరే 12, శ్యామలక్క 13, నేను 12, నీకైతే ఇంకా 36 కదా. ఎవరు లేరు అసలు. అయ్యో అడున్నాడంట, ఎవరు జర్మనీ ఉన్నాడంట. నిజంగా అలాగ 12 సంవత్సరాల వయసు, ఆ వయసు వచ్చేసరికి వాళ్ళ డాడీ ఏం చేశారంట, అరే బాబు మరి నాకు ఇంత లేట్గా నువ్వు పుట్టావు, కానీ మరి నేను ఇంకా రాజ్య పరిపాలన నేను చేయలేను, నువ్వే ఇంకా చేయాలని చెప్పేసి ఒక కిరీటం తీసుకెళ్ళి ఆ రాజుగారికి పెట్టారట. జర్మనీ ఒక కిరీటం పెట్టుకోను, నీ దగ్గర కిరీటం ఉందా? ఏదైనా కిరీటం ఉందా?
లేకపోతే ఇంకెవరి దగ్గర ఉంది? సోనీ లేకపోతే సోనిక, జయంత్ మీ దగ్గర ఉందా? కిరీటం ఏదైనా ఉందా మీ దగ్గర? ఎవరి దగ్గర కిరీటం ఉందో చెప్పండి ఒకసారి గబగబా. సోనీ దగ్గర కిరీటం ఉందంట. బాయ్ దగ్గర ఎవరి దగ్గర ఏమైనా ఉందా? ఒక బాయ్ దగ్గర కిరీటం ఉందా? ఓకే, జయంత్కి ఇచ్చాను ఒకసారి సోనిక, ఆ కిరీటం జయంత్కి ఇచ్చేయి. అయితే ఆ చిన్న వయసులో లేడా జయంత్ లేడా? ఓకే ఓకే, ఆ కిరీటం జయంత్కి ఇవ్వు. ఓకే, అయితే ఆ 12 సంవత్సరాల వయసులో ఇప్పుడు ఏమైపోయాడు అతను? ఒక రాజు అయిపోయాడు పిల్లలు. అందరు చాలా తప్పట్లు కొడుతున్నారు, చాలా తప్పట్లు కొడుతు చాలా చాలా ఉత్సాహంగా ఉన్నారు. రాజుగారి పరిపాలన చేస్తా ఉన్నాడు, ఎదుగుతా ఉన్నాడు. ఇంతలో తండ్రి చనిపోయాడు. ఆ దేశంలో అందరు చాలా బాధపడ్డారు. అయ్యో, ఎంతో మంచి రాజుగారిని కోల్పోయాము, ఇప్పుడు ఎలాగా అని అందరు బాధపడతా ఉన్నారు పిల్లలు. ఈ తల్లి మాత్రం చాలా బాధపడుతుంది, చాలా ప్రార్థనలు కూడా చేస్తుంది. ప్రార్థన జీవితాన్ని మాత్రం భర్తను పోగొట్టుకున్నా గానీ ప్రార్థన జీవితం వదిలిపెట్టలేదంట. అయితే కొద్ది కాలానికి ఈ కొడుకు మాత్రం చాలా క్రూరంగా తయారైపోయాడు. రై, అక్కడికి వెళ్ళి గనక మీరు దేవుడిని ఆరాధించారంటే నేను అసలు ఊరుకోను, ఏం చేస్తాను తెలుసా? తీసుకురండి ఆ బయలుదేవతని, ఆ విగ్రహాలను తీసుకురా, అది పెట్టి ఇక్కడ అని చెప్పేసి ఆ పాము బొమ్మలను తీసుకొచ్చేస్తున్నాడు. ఇంకా ఏమేమో తీసుకొచ్చేసి చేప బొమ్మలు తీసుకొచ్చి అక్కడ పెట్టేసేసి వాటికి పూజలు చేసి ఏమేమో తీసేస్తున్నారు పిల్లలు. దేశం అంతా అయ్యో 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 అయ్యో, వీళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఎంత బాగుంది, నేను ఏంటి ఇలా చేస్తున్నాడని ఓ వాళ్ళందరూ బాధపడిపోతున్నారు. కానీ ఎవరైతే అక్కడికి వెళ్ళి వచ్చి పూజలు చేయట్లేదు, వాళ్ళు నిలిపోయి చంపేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు, హింసలు పెట్టేస్తున్నాడు. మరి అక్కడ ఏం చేస్తున్నాడు? అన్ని బలులు అర్పించడానికి సిద్ధం చేశాడు పిల్లలు. వాళ్ళ దేశమంతా బలులు అర్పించడానికి బలిపీఠాలు కట్టించేశాడు. ఎంత భయంకరం కదా, వాళ్ళ డాడీ ఎంత మంచిగా ఉన్నారు, అలాంటి అన్ని పడగొట్టేసి దేవుణ్ణి ఆరాధన చేయమంటే ఇతను మాత్రం బలులు అర్పిస్తా ఉన్నాడు పిల్లలు. తల్లికి చాలా బాధేసింది, చాలా ప్రార్థన చేసుకుందంట, చాలా ప్రార్థన చేసుకుందంట. కొంతకాలానికి ఏమైంది, ఈ రాజు ఇలా 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 ఎదుగుతా ఉన్నాడు, ఎదుగుతా ఉన్నాడు, ఎదుగుతా ఉన్నాడు. చాలా పాపం చేసేస్తున్నాడు, భయంకరమైన పాపం చేస్తున్నాడు, ఎవ్వరు చేయనన్ని పాపాలు చేస్తున్నాడు. చేస్తా ఉంటే ఒకరోజు దేవుడు ఏం చేశాడు అని అంటే తనను చూసి 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 ఒక శత్రుకి అప్పచెప్పాడంట, పొరుగు రాజ్యానికి. అప్పచెప్పేసరికి ఆ పొరుగు రాజ్యం వాళ్ళు యుద్ధానికి వచ్చేసి ఇతను చేతులు కాళ్ళు సంకెళ్ళతో కట్టేసేసి ఇలా బరాబరా ఇచ్చుకుని వాళ్ళ దేశానికి తీసుకెళ్లిపోయారంట, శత్రు రాజ్యానికి. తీసుకెళ్లిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చెరసాల్లో బంధించేస్తే అప్పుడు గుర్తించాడంటే ఎవరు? దేవుడు. వాళ్ళ తండ్రి ఎవరికైతే పూజలు చేస్తున్నాడో ఆ దేవుడు గుర్తించి, అయ్యో దేవుడా, ఇన్ని రోజులు నేను పాపం చేశాను, దేవుడా నన్ను క్షమించు, దేవుడా నన్ను క్షమించు, నన్ను తప్పించు, దేవుడా 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 నన్ను తప్పించు దేవుడా అని ప్రార్థన చేయడం మొదలు పెట్టాడంట. ప్రార్థన చేయడం మొదలు పెట్టేసరికి దేవుడు అద్భుతంగా ఏం చేశాడంటే, ఎప్పుడైతే గుండెలు బాదుకొని ఏడుస్తూ ప్రార్థన చేశాడో వెంటనే దేవుడు ఆ శత్రు రాజ్యంలో నుంచి అతను తప్పించాడు. ఇంకేసి ఇంటికి వచ్చిన తర్వాత, అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మళ్ళీ ఏం చేశాడంటే అతన్ని పూర్వం ఎలాగైతే ఉన్నాడో అలాగే ఒక గొప్ప రాజుగా చేశాడు. అంతే, ఆ రాజు నుంచి ఇదిగో ఇంతవరకు మీరు అందరూ ఏమైతే చేశారో ఆ బలులు అర్పించిన బలిపీఠాలు అక్కడ ఆయన్ని పడగొట్టేయండి అని అంటే దేశంలో అందరికి సంతోషం వచ్చేసింది. అన్ని టప్ప పడగొట్టేశారు పిల్లలు. ఎందుకు? దేవుడు అంటే వాళ్ళందరికి చాలా ఇష్టం, కానీ ఈ రాజుగారు అలా చేయనోలేదు కదా. అన్ని టప్ప పడగొట్టేసి వాళ్ళందరూ కలిసి దేవుణ్ణి పూజించడం మొదలు పెట్టారు పిల్లలు. మీకు అర్థమైందా? తప్పుడు త్రోవలో ఉన్నవాడు మారు మనసు పొంది ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరించాడు. ఇది జరిగిన కథ, మీకు అందరికి అర్థమైందా? ఎక్కడ జరిగింది పిల్లలు? ఎక్కడ జరిగింది అని అంటే యెరూషలేము పట్టణంలో ఇది జరిగింది పిల్లలు. ఇంకా మీకు వివరం చెప్పాలి అని అంటే మరి బైబిల్ గ్రంథంలో ఇదంతా రాయబడింది పిల్లలు. మరి రెండవ రాజుల గ్రంథము మీరు తీస్తారా? రెండవ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 328వ పేజీలో చూద్దాం పిల్లలు. ఆ రాజు పేరు, ఆ చిన్న రాజు పెద్ద రాజు అయిపోయాడు, క్రూరుడు అయిపోయాడు కదా, అతను తప్పించబడ్డాడు. ఈ రోజు దేవుని కొరకు నిలబడ్డాడు. ఆ రాజు పేరు ఏంటో మనం ఇక్కడ చూద్దాం. మనషే. చెప్పండి పిల్లలు ఒకసారి, మనషే. ఆ పేరేంటి? అతని పేరు మనషే. మనషే ఏలను ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడే యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్సిబా. ఈ హెప్సిబా అంటే దేవునికి ఇష్టురాలు. ఆమె చాలా ప్రార్థన చేసింది పిల్లలు, తన కుమారుని కొరకు ప్రార్థన చేసింది. ఎవరు తన కుమారుడు? ఎవరు? మనషే. ఈ మనషే 12 సంవత్సరాల వయసులోనే రాజు అయిపోయాడు. 22 సంవత్సరాలు అట్లా వచ్చేసరికి వాళ్ళ తండ్రి చనిపోయాడు, అతను క్రూరుడు అయిపోయాడు. కానీ ఒక దినాన దేవుడు అతన్ని
బాగా తెలిసాడు పిల్లలు. ఇంకా మనం చూద్దాం రెండవది వృత్తాంతం గ్రంథము. అక్కడ ఈ మనిషి గురించి పూర్తి వివరం ఉంది పిల్లలు. ఎక్కడ అంటే 387వ పేజీకి, 387 పేజ్ నెంబర్ 33 అక్కడ మనిషి గురించి వ్రాయబడింది పిల్లలు. ఇప్పుడు మనిషి రాజుగారిని మనం చూద్దాం. ఇందా కిరీటం పెట్టుకున్నారు ఎవరు, ఒక రాజు లాగా వెనకాల కలిసి ఒక స్కార్ఫ్ ఇలా కట్టుకొని నిలబడండి పిల్లలు, నడుంకి ఒక బెల్ట్ కట్టుకొని నిలబడండి. ఇందాక సోని అంది నేను ఒక నా దగ్గర కిరీటం ఉంది అని, ఒక మమ్మీ ఒక క్వీన్ లాగా తయారైపోయారండి. ఆ ఓకే జయంత్ రాజు లాగా వెనకాల ఇలా కట్టుకుని రా. ఓకే వాళ్ళ మమ్మీ సోనిక బాగుంది నాన్న, వెరీ గుడ్. మమ్మీ ఏమో రాణి అనమాట, జయంత్ ఏమో ఎవరు, జయంత్ ఏమో కొడుకు అనమాట, మనిషి అనమాట. ఇప్పుడు వాళ్ళు ఎంత చక్కగా రెడీ అయిపోతున్నారు పిల్లలు. మనం జరిగిన కథ మనం నేర్చుకున్నాం కదా, ఇది క్రొత్త నిబంధనలో తప్పిపోయిన కుమారుడు ఎట్లా అయిపోయాడు పిల్లలు, తండ్రి దగ్గర నుంచి పారిపోయి వెళ్ళిపోయాడు. మళ్ళీ తన పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు, తిరిగి తన ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రి అయిన తండ్రి ఏం చేశాడు, తనకి ఉంగరాన్ని ఇచ్చాడు, బట్టలు కొత్త బట్టలు ఇచ్చాడు, విందు తెచ్చాడు కదా. ఇక్కడ కూడా ఏమైంది పిల్లలు, ఈ మనిషి పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తిరిగి తన రాజ్యాన్ని ఇచ్చాడు, పట్టాభిషేకాన్ని ఇచ్చాడు, కొత్త బట్టలు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు పిల్లలు. అలాగే ఈ రోజు నీవు కూడా మారు మనసు నుండి ప్రార్థన చేస్తే దేవుడు నీకు పరలోక రాజ్యాన్ని బహుమానంగా ఇస్తాను అంటాడు. ఇప్పుడు చూడండి పిల్లలు ఒకసారి తన స్పాట్ లైట్ చేయండి జయంత్. జయంత్ తిన్నాడు కదా, ఈ తన పేరేంటి, మనషే. చెప్పండి పిల్లలు ఏం పేరు, మనషే. ఈ మనషే యొక్క తల్లిదండ్రులు ఎవరు, హిజ్కియా. హిజ్కియా గురించి మనం విన్నాం కదా పిల్లలు, అతనికి భయంకర మరణకరమైన రోగము పుండు పుట్టినప్పుడు యెషయా ప్రార్థన చేసినప్పుడు చెప్పగానే అతను ప్రార్థన చేస్తే ఏమైంది, అంజూరపు పండ్ల రసాన్ని అక్కడ పోసినప్పుడు అది తగ్గిపోతే అతనికి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చారు కదా. ఆ హిజ్కియా గారి కొడుకే ఎవరు పిల్లలు, మనషే. ఆ హిజ్కియా గారి కొడుకు ఈ మనషే. ఇక్కడ మనషే ఉన్నాడు పిల్లలు. ఈ మనషే ఎట్లా ఉండేవాడంట చూడు, చక్కగా కుర్చీ మీద ఒక కాలు పెట్టు, నడుము మీద ఒక చెయ్యి వేసుకో. ఏం చేస్తారంటే ఈ రాజ్యంలో ఆ ఉన్నత సింహాసన ఆ యొక్క బలిపీటలన్నీ పడగొట్టేయండి. చెప్పు యాక్షన్ చేయాలి నువ్వు నేను చెప్పినప్పుడు. అవన్నీ పడగొట్టేయండి, ఆ బయలుదేవతలను ఆ విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టండి. మీరందరూ దానికే మీరు పూజలు చేయాలా, అక్కడే బలు అర్పించాలా, ఇంక మీరేమి చేయకూడదు. ఆ సజీవ ఆ యెహోవా దేవుని మీరు ఎవరు ఆరాధించకూడదు, చెప్పిన మాట వినండి అన్నారు. అంతలో కొంతమంది అలా చెప్పిన మాట వినకుండా ఇదిగో వాళ్ళ వెంటనే హత్య చేసేయండి, చంపేయండి, రంపాలతో కోసేయండి అని వాళ్ళని చంపించేసేవాడు పిల్లలు. అట్లా భయంకరంగా ఉంటే ఓ ప్రక్కన తల్లి ఏం చేస్తుంది, ఎంతో ప్రార్థన చేస్తుంది తల్లి. తల్లి చాలా 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 వాళ్ళకి పాటలు చేయండి అన్న అక్క ప్రజల మిన్ని వాళ్ళు అలా తల్లి ప్రార్థన చేస్తుంది, దేవుడా మరి నా కడుపు నీ కొడుకు పుట్టాడు, మరి ఏంటి ప్రభువా, మరి మమ్మల్ని అందరినీ ఎన్నుకున్నావు, మేము మంచిగా ఉన్నాము, మరి ఇప్పుడు ఈ కొడుకు ఏంటి ఇలా పుట్టాడు ప్రభువా, ఈ కొడుకును మార్చి ప్రభువా, ప్రభువా నీ దారిలోకి తీసుకురండి ప్రభువా, ప్రభువా మార్చండి ప్రభువా అని తల్లి ప్రార్థన చేస్తే ఈ కొడుకేమో ఇదిగో ఏం చేస్తున్నావు వీళ్ళందరూ కూడా కాబట్టి అన్ని పడగొట్టేసేయండి, ఆ అన్ని కూడా దేవత మందిరం అన్ని పడగొట్టేసి ఈ దేవతలు అందరినీ ఎక్కించండి, బలిపీఠాలు కట్టించండి, అందరు పూజలు చేయండి ఇక్కడ అని చెప్పి మంత్రాలు చేసేవాళ్ళని పిల్లంగ పెట్టేవాళ్ళని అందరినీ కూడా భూత వైద్యుల్ని అందరినీ పిలిచేసాడు పిల్లలు. రండి వీళ్ళందరూ కూడా ఇక్కడ పూజలు చేయండి అని చెప్తా ఉన్నాడు భయంకరంగా. ఆ తల్లేమో అయ్యో దేవుడా నా కొడుకు చూడండి ఎంత చెడ్డ పనులు చేస్తున్నాడా, దేవుడా నా కొడుకును మార్చండి, దేవుడా నా కొడుకును మార్చండి, దేవుడా దేవుడా నా కొడుకు మార్చండి ప్రభువా అని తల్లి ఒకటే ప్రార్థన చేస్తా ఉంటే అప్పుడు ఏమైంది పిల్లలు, కొంతమంది రాజులు దేవుడు ప్రవక్తలతోటి దేవుడు వాళ్ళకి కబురు పెట్టాడు. మరి ఇప్పుడు అక్కడికి వెళ్ళేవాళ్ళు ఎవరు లేరు మన దగ్గర కదా, సరే కొంతమంది ప్రవక్తలు అక్కడికి వెళ్ళి ఇదిగో మనిషే మరి ఏమనుకుంటున్నావు నువ్వు, నువ్వు చేసే పనులన్నీ తప్పుడు పనులు చేస్తున్నావు, నువ్వు ఆ మార్గం నుంచి నువ్వు తప్పుకోకపోతే దేవుడు నీకు పనిష్మెంట్ ఇస్తాడంట అంత. ఏంటి చెప్తున్నావు వెళ్ళవయ్యా వెళ్ళి ఇదిగో ఎవరైతే మా దగ్గరికి వచ్చిన వాళ్ళని చంపేసండి, వెళ్ళి చంపండి, తీసుకెళ్ళి చంపండి అంటే ఆ ప్రవక్తలు కూడా చంపించేస్తాడు. కానీ దేవుని మాట తను లెక్క చేయలేదు పిల్లలు. అయితే అశూరు నుంచి రాజులు వచ్చారు, సైన్యాధిపతులు అందరూ వచ్చేసారు, మన గుర్రాల మీద వచ్చేసారు, వచ్చేసి అంతే మరి ఆ రాజుని ఆ మనిషి రాజుని పట్టుకొని రెండు చేతులు వెనక్కి పెట్టేసి తాళ్ళతో కట్టేశారు. ఎవరైనా ఉన్నారా అక్కడ ఇంకా సపోర్టర్స్ ఎవరైనా ఉన్నారా,
ఉంటే వాళ్ళు కట్టేమన్నా వాళ్ళతో కట్టేశారు. కట్టేసి మరి ఆ మనుష్య రాజుని ఆ రాజ్యానికి తీసుకెళ్ళిపోయి బంధించేశారు. బంధించేసరికి అక్కడికి వెళ్తుంది, అయ్యో రాజా, అయ్యో దేవుడా, నన్ను క్షమించు దేవుడా, నన్ను క్షమించు దేవుడా అని శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడని యెహోవాను మరి ఆ రాజు బ్రతిమలాడుకున్నాడు. అప్పుడు తను తాను తగ్గించుకొని మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. పిల్లలు ఎక్కడంటే 33:11-12 రాయబడింది. అతను మోకరించాను అక్కడ రెండు చేతులు జోడించు, ఒకసారి రెండు చేతులు జోడించు, మరి తను తగ్గించుకొని ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. దేవుడా నన్ను క్షమించండి ప్రభువా, నన్ను క్షమించండి, నేను ఇంకెప్పుడు ఈ పొరపాటు చేయను, నా శ్రమలో ఉన్నాను నేను, నన్ను తప్పించండి ప్రభువా అని రెండు చేతులు పైకెత్తి మళ్ళీ ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. రెండు చేతులు పైకెత్తి, దేవుడా నన్ను క్షమించి ప్రభువా, నన్ను క్షమించి దేవుడా, నన్ను క్షమించి దేవుడా, నీవు దేవుడివై ఉన్నాను నేను తెలుసుకున్నాను అయ్యా, నన్ను క్షమించి నా పాపాలను క్షమించని ఒకటే ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు పిల్లలు. అలా ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా దేవుడు ఆ అశ్షూరు రాజ్యం నుంచి అతన్ని తప్పించాడు పిల్లలు. అంతే పరుగు ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసి మమ్మీ దగ్గర తెలిపాడు, మమ్మీని పట్టినాడు, మమ్మీ అని కరెక్ట్గా ఇచ్చేసాడు. ఆ మమ్మీ కూడా చాలా సంతోషపడిపోయింది, ఎందుకంటే మరి తన తల్లి ఎంతో కన్నీటితో ప్రార్థన చేస్తుంది కదా. అప్పుడు అంటున్నాడు, ఇంకా అందరినీ పిలిచాడు, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచి, ఇదిగో మరి ఇంతవరకు మీరు ఏమేమైతే ఈ బయలుదేవతలు కానీ విగ్రహాలను కానీ నిలబెట్టారో అవన్నీ పడగొట్టేసాయండి, టప్ టప్ పడగొట్టేయండి అనేసరికి అందరూ వెళ్ళి టాప్ 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 అని అన్ని పడగొట్టేశారు పిల్లలు. ఇంకా యెహోవా దేవుణ్ణి మాత్రమే మీరు ఆరాధన సేవించి, ఆ యెహోవా దేవుణ్ణి మాత్రం మీరు సేవించాలి, ఇంకెవరిని మీరు సేవించకూడదు అని ఒక ఆజ్ఞను అక్కడ జారీ చేశాడు పిల్లలు. ఇప్పుడు ఏమైందంటే అతనిలో గొప్ప మార్పు వచ్చేసింది పిల్లలు. ఎప్పుడైతే అతనికి శ్రమ కలిగిందో ఆ శ్రమలో నా దాగు చోటు నీవే అని తను తెలుసుకున్నాడు పిల్లలు. అర్థమైందా పిల్లలు? వెంటనే అతని రాజ్యం అతనికి వచ్చేసింది, ఆ తల్లి కూడా సంతోషించింది, మరి మనిషి అందకంటే ఎక్కువగా 55 సంవత్సరాలు అతను మరి రాజ్యాన్ని పరిపాలించాడు పిల్లలు. దేవుని కృప, దేవునికే మహిమ. ఓకేనండి, గాడ్ బ్లెస్ యూ జయంత్ అని సనికి కూర్చోండి. అయితే ఇప్పుడు పిల్లలు మరి దేవుడు ఎందుకు అంతకాలం చూశాడు చెడ్డ పనులు చేస్తా ఉంటే? ఎందుకు అంటే ఎప్పటికైనా నువ్వు మారుతావు అని దేవుడు చూస్తా ఉన్నాడు పిల్లలు నిన్ను. ఓకే, అయితే ఏమైందనంటే ఒక రోజు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయిపోయింది, ఇన్ని సంవత్సరాలు అయినా అతనిలో మార్పు రాలేదు, కానీ దేవుడు కూడా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ఇప్పటికీ నువ్వు ఒకవేళ మమ్మీ మాట డాడీ మాట వినకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ఉన్నావేమో, దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు. ఆ ఇక్కడ మనిషిని కూడా దేవుడు పిలిచాడు, కానీ దేవుని మాటకు వ్యతిరేకంగా తను ఉన్నాడు. అప్పుడు తన మీద శాపం వచ్చేసింది, ఆ శత్రు రాజ్యాలు వచ్చి అతను బంధించి సంకల్పంతో బంధించి తీసుకెళ్లిపోయారు. ఒకవేళ మనం కూడా మాట వినకపోతే మనకు కూడా అట్లా వస్తుంది. అయితే ఇప్పుడే మనం ఎక్కడైతే దేవునికి అవిధేయతగా ఉంటున్నామో ఆ బంధకాల నుంచి మమ్మల్ని తప్పించు ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. తను ఒప్పుకున్నాడు, తను పోగొట్టుకున్న రాజ్యాధికారాన్ని తిరిగి పొందుకున్నాడు. మనం కూడా ఒప్పుకుంటే మనం పోగొట్టుకున్న ఆశీర్వాదాలు తిరిగి మనం పొందుకుంటాం పిల్లలు. కాబట్టి ఈ ఆశీర్వాదాలని కావాలా? దేవుడు తన రెండు చేతులు చాచి శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు. అయితే ఆ ప్రేమను పొందుకోవడానికి నువ్వు రావాలి. నువ్వు ఇలాగ ముందుకు చూస్తే అబ్బాయి సినిమా చాలా బాగుంది, అందులోకి వెళ్దాం, అబ్బాయి ఎగ్జిబిషన్ చాలా బాగుంది, అక్కడికి వెళ్దాం, అబ్బాయి గేమ్ చాలా బాగుంది, వీడియో గేమ్ చాలా బాగుంది అనుకుంటూ ఇటు వెళ్ళిపోతున్నావు ఆ విశాల మార్గంలో. ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగి చూడు. దేవుడు నీ వెనక నుంచి రెండు చేతులు చాచినా ప్రియమైన బిడ్డ, నువ్వు ఒక్కసారి వెనక్కి రావా అని వేసి అడుగుతాడు పిల్లలు. మనం ఒక్క అడుగు వెనక్కి తిరిగి దేవుని చూసాము అంటే చాలు, ఆయన ఇలాగ నిన్ను పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే మనిషి అని కూడా దేవుడు పట్టుకున్నాడు, ఆ ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి తప్పించాడు. ఇప్పుడు మనిషి దేవుని కొరకు గొప్ప వ్యక్తిగా జీవించాడు. ప్రతి ఒక్క రాజు కూడా ముందు మంచిగా ఉండి తర్వాత చెడ్డవాడైపోయి చచ్చిపోయారు పిల్లలు. కానీ ఇతను ముందు చెడ్డగా ఉన్నాడు, కానీ ఇప్పుడు దేవుని కొరకు జీవించడం మొదలు పెట్టాడు. మనం కూడా ఇంతవరకు ఒకవేళ చెడ్డగా ఉన్నామేమో, ఇప్పుడే మనం దేవుని అడుగుదాం మంచి జీవితాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు పిల్లలు. యిర్మీయా గ్రంథము మరి 31వ అధ్యాయంలో ఏమి వ్రాయబడింది అని అంటే, మరి 3వ వచనంలో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను గనక విడవక నీ ఎడల కృప చూపుతున్నాను అని చెప్తా ఉన్నాడు పిల్లలు. అయితే ఈరోజు మరి యొక్క కంఠతవాక్యాన్ని కూడా నేను మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఈ కంఠతవాక్యాన్ని మీరు ఏం చేయాలంటే చక్కగా మరి మనం
వాల్ డెకరేషన్ లాగా చేసుకోండి పిల్లలు, చేసుకొని మీరు పెట్టుకోండి. ఎందుకంటే ఈ ప్రేమ నిత్యము మనకి ఉండేది కదా. ఏసీఐ నిన్ను రెండు చేతులు చాచి నిన్ను పిలుస్తున్నాను, నీవు నా దానవు, నీవు నా బిడ్డవు అని దేవుడు పిలుస్తా ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు ఈ వాక్యాన్ని చదువుకోవాలంటే వాల్ డెకరేషన్ లాగా మనం ఇక్కడ ఇలాగ పెట్టుకోవచ్చు పిల్లలు. మీరు తయారు చేయండి, చక్కగా తయారు. అక్క కనిపిస్తుందా? దీన్ని తయారు చేసుకోండి. ఇట్లా మీరు ఇంకా ఐస్ క్రీమ్ స్టిక్స్ అన్నా పెట్టుకోవచ్చు, తర్వాత లేకపోతే స్ట్రాస్ ఉంటాయి కదా వాటితో చేయొచ్చు, లేదంటే ధర్మకోల్ బాల్స్ తో చేయొచ్చు. ఇంకా ఎట్లాగైనా కానీ మీరు ఒక ఫ్రేమ్ తయారు చేసి అందులో ఈ వాక్యాన్ని తయారు చేసి మీరు పెట్టుకోండి పిల్లలు. ప్రతిరోజు కూడా ఏసీఆర్ నన్ను ప్రేమిస్తున్నారు, ఈ వాక్యాన్ని చూడగానే ఏసీఐ నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను ఇలా ఉన్నాను, నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు అని నువ్వు నీ ఫ్రెండ్స్ కి చెప్పొచ్చు. ఒక అది అలాగ అక్కడ ఉంటే అందరు చూస్తారు కదా. కాబట్టి ఈ రోజు మన వాక్యము యిర్మీయా గ్రంథము 31:3 మరి ఉంది, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమ, ఐ హావ్ లవ్డ్ యూ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్ కదా పిల్లలు. కాబట్టి అంత గొప్ప ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు. ఈ మనిషి అని కూడా దేవుడు అంతగా ప్రేమించాడు కాబట్టి అంత క్రూరంగా భయంకరమైన పాపం చేసినప్పటికీ ఇంకా ఇంకా ఎదురు చూస్తాడు, నువ్వు నా దానవు, నేను నీ కోసం నేను ఎదురు చూస్తాను, అలా ఎదురు చూస్తాడు. ఎప్పుడైతే ఒక్కసారిగా మోకరించి కోల్పోయి మనసంతా దేవునికి ఇచ్చేసి నన్ను క్షమించండి ప్రభువా అని కన్నీటితో ప్రార్థన చేశాడు, వెంటనే దేవుడు వచ్చేసాడు, ఇట్లా పట్టేసుకొని అక్కడ నుంచి బయటకు తీసుకొచ్చేసాడు, మళ్ళీ కిరీటాన్ని పెట్టేశాడు, ఎంతో సంతోషాన్ని ఇచ్చాడు, రాజ్యాన్ని ఇచ్చాడు. ఈరోజు నువ్వు కూడా అంతే పిల్లలు, నువ్వు ప్రార్థన చేస్తే నన్ను క్షమించి ప్రభువా అని ప్రార్థన చేస్తే నీకు అలాంటి జీవ కిరీటాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అలాగే మనందరికీ దయచేయను గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లలు. మహోన్నతుడ సర్వాధికారి జీవము కలిగిన తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు ప్రభా. మమ్మల్ని ఎప్పుడు కూడా నువ్వు విడిచిపెట్టేవాడు కాదు, మేము ఎన్నిసార్లు మేము పాపం చేసినా మీకు అవిధేయతగా మేమున్నా ప్రభా, మమ్మల్ని ఇంకను క్షమిస్తూ మమ్మల్ని క్షమిస్తూ ప్రభా, నీ అరచేతులలో మమ్మల్ని భద్రపరుచుతున్న తండ్రి నీకు స్తోత్రములు. ఎందుకంటే నీ పరలోక రాజ్యంలో మేము నిత్యము నివాసం ఉండాలని గొప్ప ఆశ కలిగి ప్రభా, మమ్మల్ని ఇంకను పేరు పెట్టి పిలుస్తున్నావయ్యా, అందుని బట్టి నీకు స్తోత్రములు. ఆ మనిషి కూడా తండ్రి ప్రభా, చిన్ననాటి నుండి రాజు అయిపోయి చిన్న వయసులోనే ఎంత గర్వం తో తండ్రి తండ్రి చెడు నడత నడిచి ఉన్నప్పుడు ప్రభువా నువ్వు చూసావు తండ్రి, అన్ని నువ్వు చూసావు ప్రభువా, యవన దశలో తప్పిపోయినప్పుడు నువ్వు చూసావు ప్రభువా. అయితే ఒక దినాన తండ్రి అనేక మందితో నువ్వు మాట్లాడినప్పుడు అతను త్రోసుకొచ్చాడు. ఈ దినం మేము కూడా తండ్రి వాక్యం వింటున్నాం కానీ త్రోసుకొచ్చుతున్నామేమో, మమ్మల్ని క్షమించండి ప్రభువా. మరి మనిషి తండ్రి శ్రమకాలం వచ్చినప్పుడు ప్రభువా, మొరపెట్టినప్పుడు ప్రభువా, నువ్వు తప్పించావు ప్రభువా, నువ్వు వాదుకున్న దేవుడు తండ్రి, ఆపత్కాలంలో నమ్ముకున్న దాని సహాయకుడు నీ ఒక్కడమే గనక, సహాయం చేసి ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి తప్పించి మరలా తండ్రి రాజ్యాన్ని కిరీటాన్ని ఇచ్చినట్లుగా మమ్మల్ని కూడా తప్పించి ప్రభువా, సైతాన్ని బంధకాల నుంచి మమ్మల్ని తప్పించి ప్రభువా, నీ యొక్క జీవ కిరీటాన్ని పరలోక రాజ్యాన్ని మీరు మాకు దయచేయండి. కేర్వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నీ పాదము చెంత పెట్టుకుంటూ మా కొరకు అతి త్వరగా రానయన్న యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోక ప్రార్థన. పలుకంటున్న తండ్రి, మీ నామ పరిశుద్ధ అంటున్న గాక మీ రాజు పలుకుంటున్న తండ్రి, మీ నామ పరిశుద్ధ పరిశుద్ధపడిన కాక మీ రాజు వచ్చిన గాక మీ చిత్తం పలుక నెవేనట్లు భూమి అంత నెవేను గాక. మా కజన్ అనుదిన ఆహారం నేను మాకు దయచేము, మరణ సృష్టించిన ప్రకారం మేము క్షమించిన మేము సోంటక చూపించండి. ఇంకంటే రాజు శక్తి మహిమ నిరంతరం ఏమైనా తండ్రి. Our Father, art in heaven, hallowed be thy name, thy kingdom come, thy be done in earth as it is in heaven. Give us the daily bread, forgive us our sins, forgive us our debts, and lead us not into temptation, but deliver us from evil. And thy kingdom come, and glory forever and ever. Amen. Parmatadika prema, anarakshikada nesu kristika adbhutamana krupa, parishuddhatma devani kanyone sahavasamu shanti samadhanam. ప్రతి బిడ్డకు వారు వారి కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు తోడండి, వద్దెల్ల చేయను గాక. ఆమె పిల్లలు.